సో లెటర్ నెంబర్ 80 ఉత్తరం. మేరాజాద్ 26th January 1969 అంటే 5 రోజులు ముందనమాట. ఆయన దేహం విడిచిపెట్టి 5 రోజులు ముందు. డియరెస్ట్ ఫ్యామిలీ, ప్రియాతి ప్రియమైన కుటుంబానికి, ఎ ప్రాస్పరస్ 1969 టు ఆల్ ఆఫ్ అస్. అద్భుతమైన కొత్త సంవత్సర శుభాకాంక్షలు ఆవిడ చెప్తోంది 1969. ప్రాస్పరస్ అండ్ వెల్త్ ఆఫ్ బాబాస్ లవ్ విచ్ థ్రైవ్స్ ఆన్ పోవర్టీ ఆఫ్ ద లవర్స్ సెల్ఫ్. మన హృదయాలన్నీ స్వార్థమైన నేను అనే దరిద్రంతో నిండి ఉన్నాయట. ఆ దరిద్రంతో నిండి ఉన్న హృదయాలను ఆయన ప్రేమ పుష్కలంగా నింపునుగాక ఈ నూతన సంవత్సరంలో. వీ స్టాండ్ అట్ ద లాస్ట్ స్టెప్ ఆఫ్ ద 1960s. ఇక 1960వ దశకం చివరికి వచ్చేసే మనం. మరి 69 అంటే అంతేగా. ఆర్మ్స్ లేడ్ ఇన్ విత్ గిఫ్ట్స్ ఆఫ్ హిస్ కంపాషన్, హార్ట్ సింగింగ్ ఇన్ ట్యూన్ విత్ హిస్ లైన్స్ ఫర్ ఏ లవర్ ఇన్ అ వెస్ట్. ఒక పాశ్చాత్యుడు ఒక పాట రాసి పంపించాడు బాబాకి, ఆ పాటని ఈవిడ ఇక్కడ పెట్టింది ఇందులో. ఆల్ దో 1969 బిగిన్స్ విత్ క్లౌడెడ్ స్కైస్, 1వ తారీఖు నుంచి అంతా మెహ్రాబాద్లో మేఘాలతోటి నిండి ఉందట. జనవరి 1వ తారీఖు నుంచి ద క్లౌడ్స్ ఆఫ్ పర్సనల్ ట్రయల్ అండ్ టర్బులేషన్స్ ఇన్ ద లైఫ్స్ ఆఫ్ నెంబర్ ఆఫ్ హిస్ క్లోజ్ వన్, ద క్లౌడ్స్ ఆఫ్ వరల్డ్ వైడ్ డిస్యూనిటీ అండ్ వైలెన్స్ ఫర్ హిస్ లవర్స్, దెర్ ఈస్ ది రెస్ప్లెండెంట్ సిల్వర్ లైనింగ్ ప్రామిసింగ్ ఫుల్ఫిల్మెంట్ లాంగ్డ్ ఫర్ దర్శన్ ఆఫ్ దైర్ బిలీవ్డ్. ఎలాగ వాతావరణం అయితే మేఘాలతో ఉందో, బాబా ప్రేమికుల జీవితాల్లో కూడా చాలా కష్టాలు ముసురుకొని ఉన్నాయట, వ్యక్తిగతంగాను సామూహికంగాను కూడా. అయితే ఆయన దర్శనం దొరికేసింది ఈ సంవత్సరంలో అని ఒకే ఒక ఆశ, ఎన్ని కష్టాలనైనా తట్టుకునేలాగా సాయం చేయగలదుట. ఈవెన్ దో ది గ్రేట్ క్లౌడ్ బాబా సెల్ దెర్ ఈజ్ ఎ స్మాల్ సాఫ్ట్ లైన్ షైనింగ్. బాబా జీవితం కూడా ఒక ముసుగే, ఒక మేఘమే, ఒక రోజు ఒకలాగా. అయితే ఒక శుభవార్త ఏంటంటే అంత విచారించవలసినట్టుగా కనబట్టలేదు ఆయన ఆరోగ్యం. ఐ రోడ్ టు ఫ్రెడెల్లా సమ్ డేస్ అగో, ఒక ఉత్తరం ఒక పాశ్చాత్యుడికి రాయడం జరిగింది కొన్ని రోజుల క్రితం. బెలివిడ్ బాబా సెల్త్ హ్యాస్ నాట్ బీన్ ఆల్ గుడ్ ఫర్ సమ్ టైమ్ ఫ్రమ్ ద ట్రమండస్ స్ట్రెయిన్ ఆఫ్ హిస్ సెక్లూషన్ వర్క్. కొద్ది రోజులుగా బాబా ఆరోగ్యం ఏమీ బాగుండటం లేదు, ముఖ్యంగా ఏకాంతవాసం యొక్క ఒత్తిడి వల్ల. అండ్ ఆల్ దో ది ఎక్స్ట్రీమ్ ఎనీమియా విచ్ ఏ రీసెంట్ రొటీన్ టెస్ట్ షోడ్, ఈ మధ్యనే బాబాకి టెస్ట్ చేస్తే రక్తం అస్సలు లేదని వచ్చింది ఆ రిపోర్ట్, హ్యాస్ బీన్ ప్రాంప్ట్లీ రెమిడీడ్. దానికి వెంటనే మందులు వాడేశారు, అది మళ్ళీ రెస్టోర్ అయిపోయింది, నార్మల్ అయిపోయిందట. బట్ హిస్ ఫిజికల్ కండిషన్ ఈజ్ వెరీ వీక్, కానీ ఆయన భౌతిక పరిస్థితి చాలా చాలా నీరసంగా ఉన్నారు. గోహర్ అండ్ ది అదర్ డాక్టర్స్ స్ట్రాంగ్లీ ఫీల్ దేర్ షుడ్ బి ఏ థరో చెకప్ డన్. గోహర్ మరి బాబాకి అటెండింగ్ డాక్టర్ కదా, ఎప్పుడు ఆవిడ ఉంటుంది, బాబా ఒకసారి పోనా వెళ్ళిపోదాం, ఒక్కసారి పూర్తిగా చెక్ చేయించుకు వచ్చేద్దాం అని ఆవిడ ఎన్నోసార్లు చెప్పింది. దిస్ ఈస్ నాట్ పాసిబుల్ యాట్ మేరాజాద్ రామన్న గారు, ఇక్కడ మేరాజాదులో మేమేం చేస్తాం వైద్యం, ఏమున్నాయి ఇక్కడ. అలాగే అమ్మన్నారు కూడా చిన్న ఊరు అప్పటికి, ఇప్పుడంటే పెద్దదైంది అది, అప్పటికి ఏమి పెద్ద సదుపాయాలు ఉండేవి కాదు. వీఆర్ ట్రయింగ్ టు పర్సుయేడ్ బాబా టు మేక్ ఎన్ ఎర్లీ మూవ్ టు హ్యావ్ ఇట్ డన్ ఇన్ పూనా అని చెప్పి, పూనా అయితే పెద్ద ఊరు, ఎలాగోలా బాబాను ఒప్పించి పూనా తీసుకెళ్లి టెస్టులు చేద్దామని తాపత్రయపడుతూ ఉన్నాం మ్యామ్. వీఆర్ హోపింగ్ హీ విల్ అగ్రీ, ఏదో ఇలా బతిమాలగా ఏదో రోజు ఒప్పుకుంటాడు ఆయన, మా ఆశ. బాబా డిడ్ నాట్ అగ్రీ, బాబా ఒప్పుకోలేదు. హీ రిఫ్యూజెస్ మూవింగ్ టు పూనా బిఫోర్ ది యూజువల్ డేట్ విచ్ ఈజ్ అబౌట్ ది ఎండ్ ఆఫ్ మార్చ్. ఎలాగ వెళ్తాం కదా మనం, ఏప్రిల్ 10 నుంచి దర్శనం ఇవ్వాలి కదా, అప్పుడు మార్చి నెలాఖరికి మనం వెళ్తాంగా, అప్పుడు చూద్దాంలే ఈలోగా ఏం వద్దు అన్నారు. బాబా సీస్ దట్ ద ప్రెషర్ ఆఫ్ హిస్ యూనివర్సల్ బర్డెన్ రిఫ్లెక్స్ అపాన్ దిస్ బాడీ. ఇదంతా డాక్టర్లు ఇంజెక్షన్ ఇచ్చి మాత్ర ఇచ్చి తగ్గించేది కాదు, ఇది నా విశ్వకార్యము యొక్క ప్రభావం సుమా అని చెప్పారు. అండ్ యాజ్ ది స్ట్రెయిన్ ఆఫ్ హిస్ వర్క్ ఇన్ సెక్లూషన్ వాస్ సివియర్ ది ఎఫెక్ట్ ఆన్ హిస్ బాడీ ఈజ్ కాన్సిక్వెంట్లీ సివియర్ బట్ దో ది ఎఫెక్ట్ ఈజ్ హ్యూమన్ ద కాజ్ ఈజ్ డివైన్. దీనికి నా అనారోగ్యానికి మూల కారణము దైవ కారణము, దాని ప్రభావం మానవ దేహం మీదే పడచ్చుగాక, కానీ దీని మూలం మాత్రం దైవీ కారణం, మరి మామూలు కారణం కాదు. అండ్ ఇట్ ఈస్ దేర్ ఫోర్ ఇన్ హీజ్ హ్యాండ్, అదే నా చేతులు ఉంటుంది కానీ డాక్టర్ల చేతులు ఉండేది కాదు ఈ కారణం. వాడు ఏం చేస్తాడు దీనికి, దీనికి ఎక్కడ మందు ఇవ్వలేదు వాడు, వాడు భౌతికమైన కారణానికి మందు ఇస్తాడు. వీ గెట్ ఫ్లీటింగ్ గ్లింప్సెస్ ఆఫ్ దీస్ ఎట్ మూమెంట్ వెన్ అనకౌంటబ్లీ హీ లుక్స్ మోర్ వెల్ అండ్ గ్లోయింగ్ దాన్ వన్ ఇన్ ది పింక్ ఆఫ్ హెల్త్. ఆయన పరిస్థితి ఎలా ఉందని నిజమే ఆయన చెప్పింది. ఒక్క నిమిషం
అసలు అనారోగ్యమే ఎరగని వాడిలా మంచి హుషారుగా ఉంటాడని మళ్ళీ ఒక 5 నిమిషాల తర్వాత చూస్తే మొత్తం పీక్కు పొంగినట్టుగా అయిపోయి పూర్తిగా నీరసించిపోయి కనపడుతూ ఉంటాడు. ఇండీడ్ ఇన్ ద లైట్ ఆఫ్ రీసెంట్ టెస్ట్ మేడ్ ద డాక్టర్స్ ఆర్ మచ్ పజిల్డ్ అండ్ అమేజ్డ్ బై సర్టన్ ఫేవరబుల్ ఫ్యాక్టర్స్ దట్ ఆర్ కాంట్రరీ టు ఆల్ రూల్స్ ఆఫ్ మెడికల్ సైన్స్. టెస్టులు చేయడానికి డాక్టర్లు వచ్చారు, వచ్చి వాళ్ళు ముఖం మీద వేలేసుకున్నారు, ఇదేంటిది ఈ రిపోర్ట్ ఇలా ఉండేది, ఈ రిపోర్ట్ ఇలా ఉండేది, ఈ రిపోర్ట్ ఇలా ఉంటే ఈయన అట్లా కదలకూడదు, ఐసీయూలో ఉండాలి, కానీ చూస్తే ఈ రిపోర్ట్లు అన్నీ బాగున్నాయి, ఎలా కుదిరితే ఇవి అని వాళ్ళు ఆశ్చర్యపోతూ ఉండేవారట. బాబా టెల్స్ అస్ దట్ హీస్ బోత్ గాడ్ అండ్ మ్యాన్. బాబా చెప్తూ ఉండేవారు, నేను ఏకకాలములో భగవంతుణ్ణి మానవుణ్ణి కూడా, అది గుర్తుపెట్టుకోండి. సీయింగ్ హిమ్ అండర్గో సిక్నెస్ అండ్ యాక్సిడెంట్స్ అండ్ సఫరింగ్ ఆర్ స్టార్క్ రిమైండర్స్ దట్ హీస్ మ్యాన్. ఆయన్ని జ్వరము నీరసము ఈ యాక్సిడెంట్లు ఇవన్నీ చూస్తే అవును ఈయన మనిషి సుమా, ఆయనలో ఉన్న మానవుడు మాకు 100% కనపడుతూ ఉంటాడు అని హీ సెడ్. ఇలా చెప్తూ ఉండేవారట, ఐ హావ్ టేకెన్ ఆన్ ద ఫార్మ్ ఆఫ్ మ్యాన్ ఓన్లీ టు టేక్ ఆన్ ద సఫరింగ్ ఆఫ్ మ్యాన్. నేను ఎందుకు ఈ మానవ దేహం తీసుకున్నానంటే ఇలా ఈ మానవ దేహము తీసుకున్నప్పుడే మానవుడి యొక్క కష్టాలని నా ఈ శరీరం ద్వారా నేను అనుభవించి వాడికి తేలిక చేయగలను ప్రయాణం, అందుకే కదా నేను ఈ మానవ దేహం తీసుకున్నది అనేవారు. అండ్ వెన్ టెండింగ్ టు హిస్ బాడీ టు ది అట్మోస్ట్ ఆఫ్ అవర్ ఎబిలిటీ వీ ఫీల్ ఓవర్ యాంగ్షియస్ అర్ వరీడ్. మేము చాలా సుకుమారం చేస్తూ ఉండేవాళ్ళం బాబాని, ఎందుకంటే ఆయన మాకు ప్రభు కదా మరి. అప్పుడు ఆయన అనేవారు, డోంట్ ఫర్గెట్ ఐఎమ్ గాడ్. అంటే నువ్వు చూసిస్తే నేను పోతాను, నేను దేవుణ్ణని ఎందుకు మర్చిపోతావు నువ్వు. ఐ నో ఆల్, నాకు సర్వము తెలుసు, నాకు తెలియదు అనుకోవద్దు, సింప్లీ డూ యాజ్ ఐసే. అదే రేపు దర్శనం ఇచ్చేస్తానంటే వద్దు బాబా నీకు బాగోలేదు బాబా అంటే నువ్వు నాకు చెప్తావా, నీకు అన్నీ తెలుసు అనుకుంటున్నావా అనేవారు. అంచేత నేను ఏది చెబితే అది చెయ్యి. ఇప్పుడు చూడండి, యాక్సిడెంట్ అయినప్పుడు బాబా ముందు సీట్లోకి మారారు, అంటే ఇంకా బాగా ఎక్కువ దెబ్బలు తగిలిలే, వెనకాల ఉంటే సరిగ్గా తగలవని మారి పైపెచ్చు కాలు మడిచి ఆ బాయినెట్కి ఇలా ఆంచి పెట్టారు, అక్కడికి ఇరిగిపోయిన మొక్క మొక్కల కింద ఆ కాలు అంతా. అంచేది ఇవన్నీ ఏంటంటే కావాలని ఆయనకి అన్నీ తెలిసి ఆయన చేస్తున్నప్పుడు మరి మనం దాన్ని అలా వద్దు ఇలా చేయి బాబా, ఇలా వద్దు అలా చేయి బాబా అంటే ఎరిచ్. యాక్సిడెంట్ సెకండ్ యాక్సిడెంట్ అయిన తర్వాత ఏడ్చాడు పాపం, ఎందుకంటే అతనే డ్రైవర్, నేనే అశ్రద్ధ వల్ల ఇలా జరిగిందంటే బాబా నవ్వి అన్నారట. అంటే నువ్వు ఏదైనా చేయగలనని నువ్వు అనుకుంటున్నావా అన్నారు, నువ్వు అనుకున్నది ఏదైనా నువ్వు చేయగలవా అన్నారు. ఏది చేయలేవు, నేను మెటిక్యులస్గా ప్లాన్ చేసి దాని ప్రకారం ఎవడెవడికి దెబ్బలు తగలాలో కూడా ఆ ప్రకారంగా జరిగాయి, నీళ్ళు చనిపోవాలి చనిపోయాడు. వీ బౌ డౌన్ టు హిజ్ విల్. ఇంకా అలాంటి మాటలు విన్న తర్వాత మేము ఆయన ఇచ్చికి బొద్దులు పోయి తలంచుకుని జీవిస్తూ ఉన్నాం మేమంతా. ఐ డిడ్ నాట్ ఎక్స్పెక్ట్ టు రైట్ టు యూ బిఫోర్ ఫిబ్రవరి. మనీ చెప్తోంది అసలు ఫిబ్రవరి దాకా ఉత్తరం రాయకూడదు మీకు అనుకున్నాను. వాట్ యాక్చువల్లీ లాంచెస్ దిస్ లెటర్ అండ్ ఇట్స్ కోర్స్ రౌండ్ ది వరల్డ్ ఎట్ దిస్ టైమ్ ఈజ్ అనదర్ సర్క్యులర్ ఇష్యూడ్ బై ఆది. ఇప్పుడు ఎందుకు రాస్తున్నానంటే మళ్ళీ ఇంకొక సర్క్యులర్ ఇష్యూ చేసేసాడు ఈ మధ్యన ఆది, మరి అది మీకు అందరికీ అందించాలంటే ఇంకో ఉత్తరం రాయవలసి వచ్చింది. విచ్ ఐ గివ్ హియర్ ఫర్ ఆల్ ఆఫ్ హిస్ వెస్ట్రన్ ఫ్యామిలీ, ఆయన పాశ్చాత్య కుటుంబం కోసం అది మొత్తం ఆ సర్క్యులర్ ఇక్కడ ఇస్తూ ఉన్నాను. బిలీవ్డ్ అవతార్ మీర్ బాబా విషెస్ ఆల్ హిజ్ లవర్స్ టు నో దట్ హిజ్ 3 years ఆఫ్ ఇంటెన్స్ వర్క్ హ్యాజ్ షాటర్డ్ హిజ్ హెల్త్. అంటే ఎలా తయారు చేసుకుంటూ వస్తున్నారో చూడండి బాబా, నిమ్మది నిమ్మది డోసు పెంచుతూ మనని రెడీ చేసుకుంటూ వస్తున్నారు ఆయన. గత 3 ఏళ్లుగా అతి తీవ్రమైనటువంటి పని నేను చేపట్టిన కారణంగా నా ఆరోగ్యం చిత్రమైంది. ఇన్ స్పైట్ ఆఫ్ దిస్ హీ హాజ్ ఇన్వైటెడ్ హిజ్ లవర్స్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ది వరల్డ్ టు కమ్ టు హిమ్ ఫర్ హిస్ దర్శన్ నెక్స్ట్ సమ్మర్. అయినప్పటికీ కూడా తన ప్రేమికుల యొక్క నిరీక్షణ దృష్టిలో పెట్టుకుని వాళ్ళు ఇంకా ఉండలేరునని చూడకుండా అని ఆయన వచ్చి వేసంగిలో దర్శనానికి అనుమతి ఇచ్చారు. ఫర్ ఇట్ ఈస్ ది టైమ్ ఫర్ దెమ్ టు కమ్ టు హిమ్ అండ్ రిసీవ్ హిజ్ లవ్. ఎందుకుడా, వాళ్ళకి ఆయన పెట్టిన ముహూర్తం ఉంటుంది, అది ఆయన ప్రేమని అందుకోవడానికి అది ఆయన పెట్టిన ముహూర్తం, అది తగిన సమయం ఉంటుంది వాళ్ళకి, అందుకని ఆ టైం ఆయన నిర్ణయం చేశారు. ఈజ్ ద టైమ్ అండ్ ద ప్లీజ్ గురుప్రసాద్ పూనా హ్యాస్ బిన్ ఫిక్స్. అంతా ఖచ్చితంగా ఆ టైము స్థలము ఇవన్నీ ఆయనే నిర్ణయం చేశారు. పూనా నగరంలో గురుప్రసాద్లో డేట్లు మీకు తెలుసు. బట్ ఇఫ్ ది ప్రజెంట్ కండిషన్స్ ఆఫ్ హిజ్ హెల్త్ హౌ బిలీవ్డ్ బాబా విల్ గివ్ హిజ్ దర్శన్ టు ద 1000 హూ విల్ కమ్ యట్ రిమైన్స్ టు బి డిటర్మైన్డ్.
ఈయన ఆరోగ్యం చూస్తే ఇలాగుంది. ఆ వజు పడిపోయే వాళ్ళు రోజుకు 1000 మంది వచ్చేస్తే 3 నెలల పాటు ఎలా ఇవ్వగలడు? అది ఇప్పటికీ మేము తేల్చుకోలేకపోతూ ఉన్నాం. అది ఎలాగో ఇప్పటికీ తేలలేదు. బట్ ఇట్ విల్ బి, అయినా తిరుగు లేకుండా అది దర్శనం మాత్రం ఇస్తానని చెప్పమన్నారు బాబా. హీ విల్ గివ్ దర్శన్, దర్శనం అయితే ఇచ్చేస్తారు ఆయన. దిస్ దర్శన్ బాబా సేస్, బాబా ఇలా చెప్తున్నారు, ఈ దర్శనము ఇట్ విల్ బి ది లాస్ట్ గివెన్ ఇన్ సైలెంట్. ఆయన మౌనములో ఆయన ఇచ్చే చిట్ట చివరి దర్శనము అని చెప్పమన్నారు. ద లాస్ట్ బిఫోర్ హీ స్పీక్స్ హిస్ వరల్డ్ రినౌనింగ్ వర్డ్ ఆఫ్ వర్డ్, ప్రపంచమంతా ఎదురు చూసే పదాలకే పదమైన మాటను ఉచ్చరించే ముందు ఆయన ఇచ్చే ఆఖరి దర్శనము ఇదే అని చెప్పమన్నారు. నోట్, మళ్ళీ కింద నోట్ పెట్టారు. 1, 2, 3 పాయింట్లు అందులో పెట్టారు. 1, నో వన్ షుడ్ రైట్ టెలిగ్రాఫ్ ఆర్ కేబుల్ బాబాస్ బ్లెస్సింగ్స్ ఫర్ పర్సన్స్ ఆర్ ఈవెంట్స్ ఆర్ ప్రోగ్రామ్, బట్ రిమైన్ కంటెంట్ ఇన్ ద నాలెడ్జ్ దట్ ఈ బ్లెస్సింగ్స్ ఆర్ కంటిన్యువలీ విత్ ఈస్ లవర్స్. ఉత్తరం రాసేసి మేము ఇలా సావాస్ పెట్టుకొని మీ సందేశం పంపండి, ఇలా రాయకండి మీరు. ఎందుకని ఆయనకి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయిందంటే ఆయన ఆశీస్సులు ఉన్నట్టే మీకు. అంచేత ఆయన నుంచి సమాధానాలు మీరు ఒత్తిడి చేయకండి ఎప్పుడు కూడా. నో సచ్ కమ్యూనికేషన్స్ విల్ బి కన్వేడ్ టు బాబా సో కెనాట్ బి ఎక్నాలెడ్జ్. అసలు మేమే బాబా దగ్గర తీసుకెళ్ళడం ఇవి అని చెప్పి మీరేమి ఆశించకండి ఇలాంటి వాటికి సమాధానాలు అవి. నో వన్ షుడ్ అటెంప్ట్ టు సీ బాబా అంటిల్ 4th April ఆన్వర్డ్ ఇన్ అకార్డెన్స్ విత్ అవతార్ మేయర్ బాబాస్ కండిషన్స్ ప్రింటెడ్ ఇన్ దిస్ సర్క్యులర్. సో 10 April లోపల ఎవడు ఆయన దర్శనానికి రావడానికి ప్రయత్నం చేయకూడదు. అంచేత ఎంబీజీ శాస్త్రి గారు వెళ్లలేదు ఆవిడ బాబా దేహం వదిలేసినప్పుడు. నో వన్ షుడ్ రైట్ టు బాబా ఆర్ టు ది రెసిడెంట్ మండలి అండ్ ఆది అబౌట్ ప్రాబ్లమ్స్ ఆఫ్ బాబా వర్క్ ఆర్ కండక్ట్ ఆఫ్ సెంటర్స్. కొంతమంది సెంటర్ ప్రాబ్లమ్స్ అన్ని ఆయనకి రాసేస్తున్నారు. వాడు ఇలా తిట్టాడు నన్ను, వీడు ఇలా తిట్టాడు, ఏం చేయమంటామని. ఎందుకని మనకు నిత్యం ఈ సంఘర్షణలు నడుస్తూనే ఉంటాయి ఇక్కడ. ఆర్ ఆఫ్ ఎంక్వైరీ అబౌట్ బాబా సెల్, మీ ఆరోగ్యం ఎలా ఉంది, నాకు ముందు ఉత్తరం రాయండి మీరు అర్జెంటుగా ఇలా మన అంటే మన గొడవే కానీ ఆయన గొడవ లేనప్పుడు ఈ పరిస్థితి వస్తూ ఉంటుంది. యాజ్ టైమ్ అండ్ సర్కమ్స్టాన్సెస్ విల్ నాట్ పర్మిట్ అవర్ అటెన్షన్. అంచేత మేము మాకు రాసినా మేమేమి రాయగలం, బాబా యొక్క అవసరాలే మేము చూసుకోగలం తప్ప మీ ఒత్తిడికి మేము సమాధానాలు రాసే పరిస్థితిలో లేం. చేంజ్ ద పోస్టల్ అడ్రస్ అండ్ టెలిగ్రాఫ్ అడ్రస్ ఓన్లీ షుడ్ బి కమ్యూనికేటెడ్ టు ఆది. అది మీ అడ్రస్లో ఏ మారితే బాబాకి రాసేయకండి, బాబా కేరా మేరాజ్ ఆదికే రాయి, కరస్పాండెన్స్ ఏదైనా సరే ఆదికే. రిమార్క్ ఇన్ ఆన్ దిస్ లాస్ట్ దర్శన్ టు బి గివెన్ ఇన్ సైలెంట్ బాబా సెడ్, ఇట్ విల్ నాట్ ఓన్లీ బి లాస్ట్ బట్ ఇట్ విల్ బి అన్పారలల్డ్. బాబా దాన్ని వివరిస్తూ ఇలా చెప్పారట ఈ సర్కులర్ అయిన తర్వాత. అది చిట్ట చివరిదే కాకుండా అసమానమైనది కూడా, దానికి చరిత్రలో పోలుద్దామంటే దానితో పోల్చి తీరి ఉండదని చెప్పారట. దిస్ హీ టెల్స్ అస్ ఫ్రమ్ హిస్ ఓమ్నిషియన్స్, ఎందుకంటే ఆయన సర్వము తెలుసు, చూస్తున్నాడు రేపు ఏమవుతుందో ఆయనకి. బట్ వ్యూడ్ ఈవెన్ ఫ్రమ్ అవర్ యాంగిల్ ఇట్ అపియర్ సో వెన్ వీ కంపేర్ ఇట్ విత్ జస్ట్ ద ఫిగర్ ఆఫ్ ది పాస్ట్ దర్శన్, పాత దర్శనాలతో పోల్చి చూసినా అవును నిజమే అనిపిస్తుంది మాకు. టేకింగ్ ఏ సింగిల్ పాయింట్ at the 1 week of east west gathering in 1962 the total number of his lovers from overseas is only less than 200. east west gathering ki mottham ochina tellalu 200 mandiki lopalenatte ante. for the 69 darshan of 8 weeks the number of western lovers is more than 250 250 mandiki paina ustunnarata. the limit laid down for each week it is astonishing but not surprising. ఫార్ హిజ్ ఫ్యామిలీ హ్యాస్ గ్రోన్ మాసివ్లీ ఇన్ ద లాస్ట్ ఫ్యూ ఇయర్స్. మేమేమీ ఆశ్చర్యపోలేదు, ఆయన కుటుంబం ప్రపంచవ్యాప్తంగా దినదిన ప్రవర్ధమానమై అలా పెరిగిపోతూ ఉంది. హీ చిల్డ్రన్ హ్యావ్ వెయిటెడ్ లాంగ్ ఫర్ హిజ్ హోమ్ కమింగ్ అండ్ నౌ దట్ వే ఈజ్ ఓపెన్ దే ఆర్ టాయిలింగ్ టువర్డ్స్ ద మీన్. ఎన్నాళ్ళు బట్టో పాపం ఆయన పిల్లలు వెయిట్ చేస్తూ ఉన్నారు ఆయన దగ్గరికి వచ్చేద్దామని. ఇప్పుడు ఎప్పుడైతే పర్మిషన్ ఇచ్చాడో ఎవరి కష్టం వాడు పడుతున్నాడు, మరి 100,000 రూపాయలు టికెట్ పెట్టుకోవాలి కదా వాళ్ళు పాశ్చాత్యులు రావాలంటే, దానికి ఏర్పాట్లు ఇవన్నీ ఓవర్ టైములు చేసి ఆ డబ్బు సంపాదించుకొని ఆ టికెట్లు కొనుక్కొని ఇవన్నీ పాటలు పడుతూ ఉన్నారు. వాళ్ళు అందరూ కోటీశ్వరులు కాదండి, మనం అమెరికన్ అంటే అందరినీ బిల్ గేట్స్తో పోల్చుకో, వాళ్ళు మనకంటే సామాన్యులు కూడా అనేక మంది ఉన్నారట బాబా ప్రేమికుల్లో. వాళ్ళు ఇళ్ళు కూడా లేకుండా కారు హౌసెస్లో ఉన్నవాళ్ళు ఎంతోమంది ఉన్నారట బాబా ప్రేమికులు. అంటే మనం కార్లు ఇళ్ళ కింద వాళ్ళు అధికిస్తూ ఉంటారటండి, పాత కార్లు అవి పెట్టుకొని ఏ సులభ కాంప్లెక్స్ దగ్గర స్నానం చేసేసి జీవించే వాళ్ళు కూడా ఉన్నారట బాబా ప్రేమికులు, అందరూ డబ్బున్న వాళ్ళు కాదు. బాబా సుముచ్చే వాళ్ళ రిక్షాప్ మెన్ డైరెక్టెడ్ టు రైట్ టు హిమ్ రోట్ ఆఫ్టర్ రిసీవింగ్ ద లాస్ట్ ఫ్యామిలీ లెటర్. ముచ్చే వాళ్ళ అంటే రిక్షాప్ మెన్, చాలా పుస్తకాలు ఈ మధ్యన కొత్త కొత్తవి అతను రాస్తూ ఉన్నాడు, బాగా పెద్దవాడు అయిపోయాడు. కాకినాడ కూడా వచ్చాడు అతను.
ఒక ఫ్యామిలీ లెటర్ అయిన తర్వాత అతనికి చెప్పడం జరిగింది, మళ్ళీ సమాధానం రాయమని. దానికి తను ఇలా రాశాడు, ద లేటెస్ట్ ఫ్యామిలీ లెటర్ హ్యాస్ మేడ్ ఎ ట్రెమెండస్ ఇంపాక్ట్ అని ఫ్యామిలీ ఆఫ్ యువర్ లవర్స్. బాబాకి రాస్తూ ఉన్నాడు అతను, బాబా ఆర్డర్ ప్రకారం బాబా రాయమన్నారు కాబట్టి. అందరికీ దర్శనం ఇచ్చేస్తున్నామని నువ్వు రాసినటువంటి వార్త నీ ప్రేమికులు తీవ్రంగా ప్రభావితులైపోయారు. వాళ్ళు హూ హవ్ బీన్ సో ఈగర్ ఫర్ ఎ గ్లిమ్స్ ఆఫ్ దేర్ బిలీవ్డ్, ఒక్క క్షణం అలా తమ తండ్రిని చూసి వెళ్ళిపోదామని ఎంత ఆతృత పడుతున్నారు వాళ్ళు. వైల్ మోస్ట్ వెస్టర్న్ లవర్స్ లుక్ విత్ ఆ అట్ ద లవ్ ఆఫ్ యువర్ ఈస్టర్న్ లవర్స్, మెనీ ఆఫ్ హూమ్ విల్ జర్నీ లాంగ్ డిస్టెన్సెస్ అట్ గ్రేట్ హార్డ్షిప్ టు సీ యూ, ఓన్లీ వన్ దే సీమ్ టు గివ్ నో సెకండ్ థాట్ టు ద ప్రాస్పెక్ట్ ఆఫ్ సెటిలింగ్ డౌన్ టు 5 months ఆఫ్ హార్డ్ వర్కింగ్ అండ్ టైట్ సేవింగ్ టు ఫ్లై టు ఇండియా ఫర్ ఎ మియర్ వీక్. ఇండియాలో ఒక వారం రోజులు గడపడానికి కానీ 5 వారాలు వాళ్ళు రాత్రి పగలు ఒక్క క్షణం కూడా ఖాళీ లేకుండా 24 గంటలు పనిచేసేవాళ్ళు ఎంతో మంది ఉన్నారు అలా చేస్తున్నారని చెప్పి. అయితే వాళ్ళు తూర్పు దేశాలు వాళ్ళు నీ పట్ల చూపించే ప్రేమ చూసి హడలిపోతారు వాళ్ళు, అయ్యి బాబో ఎంత ప్రేమ, మనం చూపించగలమా ఇంత ప్రేమ అనుకుంటూ ఉంటారట వాళ్ళు. ద లేటెస్ట్ ఫ్యామిలీ లెటర్ హ్యాస్ మేడ్ ఎ ట్రమెండస్ ఇంపాక్ట్ అండ్ ద ఫ్యామిలీ ఆఫ్ యువర్ లవర్స్ హూ హ్యావ్ సో లాంగ్ బీన్ సో ఈగర్ ఫర్ ఎ గ్లిమ్స్ ఆఫ్ దేర్ బిలీవ్డ్. చాలా మంది ఉత్తరాలు రాస్తూ ఉన్నారు, మీరు మొన్న రాసినటువంటి ఫ్యామిలీ లెటర్ ఎంత ముగ్ధుని చేసేసిందంటే నీ ప్రేమికులను చెప్పలేము. వైల్ మోస్ట్ వెస్టర్న్ లవర్స్ లుక్ విత్ ఆ అట్ ద లవ్ ఆఫ్ యువర్ ఈస్టర్న్ లవర్స్ మెనీ ఆఫ్ హూమ్ విల్ జర్నీ లాంగ్ డిస్టెన్సెస్ అట్ గ్రేట్ హార్డ్షిప్ టు సీ యూ ఓన్లీ వన్ దే సీమ్ టు గివ్ నో సెకండ్ థాట్ టు ద ప్రాస్పెక్ట్ ఆఫ్ సెటిలింగ్ డౌన్ టు 5 months ఆఫ్ హార్డ్ వర్కింగ్ అండ్ ట్రై సేవింగ్ టు ఫ్లై టు ఇండియా ఫర్ ఎ మియర్ వీక్ అండ్ దట్ ఆర్ నోయింగ్ దట్ దే విల్ సీ నన్ ఆఫ్ ది సైట్స్ ఇన్ ఇండియా. ఇక్కడ అమెరికా నుంచి ఉత్తరం వచ్చిందన్నమాట బాబాకి. అమెరికాలో ఉన్న బాబా ప్రేమికులు అందరూ పూర్తిగా మునిగిపోయి ఉన్నారు. ఏది ఒక్క వారం రోజులు ప్రభువు సన్నిధానంలో గడపడానికి, దానికోసం సుమారు 5 నెలల పాటు కఠోరమైనటువంటి ఓవర్ టైం చేసి డబ్బులు కూడబెట్టుకుంటూ ఉన్నారట. ఎంత పొదుపుగా ఉన్నారంటే ఒక్క పైస కూడా వేస్ట్ చేయట్లేదు, ఎందుకని దానికి ఖర్చులకి దాచుకుంటూ ఉన్నారు. ఇంకా ఏమనుకున్నారంటే, సాధారణంగా భారతదేశం వెళితే అనేక దర్శనీయ స్థలాలు ఉన్నాయి, ఒక తాజ్మహల్, ఆగ్రా, ఏవో రకరకాల ప్లేసులు ఇవ్వాలి, ఎక్కడికి లేరు. బాబా దగ్గరికి వెళ్ళడం, దర్శనం చేసుకోవడం, వెనకొచ్చేయడం, ఇంకంటే ఇక ఎక్కడికి తిరిగే ప్రసక్తి లేదు అని వీళ్ళు ఇప్పటికే నిశ్చయం చేసేసుకున్నారు. పవర్ఫుల్ ఎవిడెన్స్ ఆఫ్ ది లవ్ ఇన్ సో మెనీ ఆఫ్ దీస్ న్యూ లవర్స్ హూ హ్యావ్ దేర్ సైట్ అండ్ వన్ సైట్ ఓన్లీ అండ్ విల్ డూ ఎనీథింగ్ దే క్యాన్ ఫర్ ఎ ఫ్యూ మూమెంట్స్ విత్ దేర్ ఇటర్నల్ బిలీవ్. దీనికి రుజువులు బోలుడు చెప్తాను, అంటే కేవలం ప్రభువుని చూసి వచ్చేయడమే, ఇంక దేని మీద మా దృష్టి లేదు, అవన్నీ మాకు ఆటంకాలే, మా దృష్టి మరలిపోవడమే అవుద్ది మిగిలినవన్నీ కూడా అని వాళ్ళు నిశ్చయం చేసేసుకున్నారు. వాళ్ళు ఒక్క 2 క్షణాలు ప్రభువుని చూడొచ్చే చాలు, ఇంకేం అక్కర్లేము అని ఆవిడ 2-3 లెటర్స్ రాస్తోందనమాట, ఎలాగ వాళ్ళ హృదయాలు ఉన్నాయని. మే వి ఆల్ కమ్ టు యూ డియర్ బాబా విత్ అవర్ హార్ట్స్ ఇన్ అవర్ హ్యాండ్, మేమందరూ మా హృదయాలు తీసి దోసిట్లో పెట్టుకొని వస్తున్నాం నీ దగ్గరికి, విత్ నో ఎక్స్పెక్టేషన్ అండ్ నో పర్పస్ ఎక్సెప్ట్ వి టోటల్లీ రిజైన్ టు యువర్ పర్ఫెక్ట్ విల్ ఆఫ్. మాకింకేం ఆశీలేమీ లేవు, మాకు ఆశయాలు లేవు, ఏదో అది చూద్దాం ఇది చూద్దాం, నీ దగ్గర సంస్కారాలు వదిలించేసుకుందాం, పుణ్యం మూటగట్టేసుకుందాం, ఇవేమీ లేవు మాకు, కేవలం నిన్ను అలా దర్శనం చేసుకుని వెళ్ళిపోవడం, నీ ఇచ్చే ఎలా ఉంటే అలా జీవించడం అంతే. టు ఒబే యూ డౌన్ టు ద లాస్ట్ థ్రెడ్ ఆఫ్ దట్ దాప్, అది నీ కొంగు ఆఖరి దారం వరకు అలా గట్టిగా పట్టుకుని ఉండడం, నీకు విధేయుడిగా ఉండడం. టు టేక్ యువర్ లవ్ విత్ అస్ ఇన్ అవర్ హార్ట్ టు ఎవ్రీ కార్నర్ ఆఫ్ ది వరల్డ్, నీ ప్రేమని మా హృదయం నిండా నింపుకొని ప్రపంచంలోని మూల మూలలకు దాన్ని తీసుకెళ్లాలనే మా తాపత్రయం. యాజ్ ఎవిడెన్స్ దట్ ద క్రైస్ట్ హాస్ కమ్, ఎందుకలా చేయగలుగుతాం మేము, క్రైస్ట్ వచ్చేసాడు రా, ఇరుగో రుజువు ఆయన ఇచ్చిన ప్రేమను తెచ్చాను చూడు అని దీన్ని మేము వాళ్ళకి చూపించాలి. దేర్ ఆర్ రెమెనీ హూ నో ద క్రైస్ట్ హాస్ కమ్, చాలా మందికి క్రైస్ట్ వచ్చేసాడని తెలిసిపోయింది వాళ్ళకి, వాళ్ళే బాబా ప్రేమికులు అయ్యారు అండ్ ఎడోర్ హిమ్, ఇప్పటికే వాళ్ళు ఆరాధించడం కూడా మొదలుపెట్టేశారు వాళ్ళు. ద మెనీ హూ నో బట్ కెనాట్ బిలీవ్, చాలా మందికి తెలిసింది కానీ నమ్మలేకపోతున్నారు, నిజమే క్రైస్ట్ వచ్చేసాడే మన టైంలో అని నమ్మలేకపోతుంది. ద మెనీ హూ డు నాట్ నో అండ్ వెయిట్ హిమ్ అండ్ దోస్ హూ సీట్ అండ్ ఫెన్స్ వెయిటింగ్, ఇలా ఎంతో మంది అంటే ఆయన ఒకసారి చూసైతే నమ్మేస్తాం అని వచ్చారనమాట. ఆ గోడ మీద ఇలా కూర్చుని ఉన్నారు ఇలా అనగానే కిందకు దూకేయడానికి ఆయన దర్శనం కోసం, అంత సంసిద్ధంగా ఉన్నారు వాళ్ళ. నాట్ సో లాంగ్ ఎగో బాబా సేడ్ టు ఎ సిన్సియర్ విజిటర్, ఒక
అమెరికా నుంచి వచ్చిన నిజాయితీతో కూడిన ఒక సందర్శకుడితో బాబా ఇలా అన్నారు, ఐఎమ్ ది ఎక్స్పెక్టెడ్ వన్, వస్తాడు వస్తాడు వస్తాడని చూస్తున్నారు పిచ్చోళ్ళారని నేనేవాడిని, మొత్తం అన్ని మతాల్లోనూ ఆ చెప్పేది నా గురించే మైత్రేయుడని, ఆ కలికి అవతారం ఇలా ఒక్కొక్క మతం ఒక్కొక్క పేరు పెట్టి ఎదురు చూస్తూ ఉంది, నేనే అది. బట్ దోస్ హూ నో అండ్ లవ్ మీ నౌ ఆర్ ది రియలీ ఫార్చునేట్. కరీ ప్రపంచం అంతా గుర్తించే ముందే నన్ను గుర్తించిన వాళ్ళు ఎంతో అదృష్టవంతులు. దట్ ఇన్ ది సాడ్ వే ద ప్రివిలేజ్ ఆఫ్ అక్సెప్టింగ్ ది ఎక్స్పెక్టెడ్ వన్ విల్ నాట్ బి లెఫ్ట్ టు హిస్టరీ. గత అవతారాల్లో చూసినట్టయితే ఒక అవతారాన్ని అవతారుడుగా గుర్తించడం అనేది ఆయన దేహం వదిలేసిన తర్వాతే జరిగింది. ఆయన చరిత్రలో ఒక భాగం అయిపోయిన తర్వాత వీళ్ళందరూ ఇలా 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 అనుకోవడం మొదలెట్టారు. కానీ ఈ అవతారంలో ఆయన చరిత్రలో ఒక భాగం అయిపోక ముందే అనేక మంది ఆయన గుర్తించి ఆరాధించడం మొదలుపెట్టారు. బట్ గివెన్ టు ది పీపుల్ ఆఫ్ టుడేస్ వరల్డ్ ఈ విట్నెస్డ్ బై అస్ కాన్స్టెంట్లీ, మేమే దానికి సాక్ష్యం. రోజుకు అనేక మంది ఉత్తరాలు మనుషులు రావడం ఇదంతా చూస్తూ ఉన్నాం కదా. ఆయన ఉండగానే దేహంతో ఉండగానే వాళ్ళంతా అంగీకరించి అమాంగ్ ద మోస్ట్ రీసెంట్ హ్యాపెనింగ్స్ దట్ టెస్టిఫై టు దిస్ ఇస్ ద పబ్లిక్ అండ్ అఫీషియల్ కాగ్నిజెన్స్ గివెన్ టు ద ప్లేస్ వేర్ హీ వాజ్ బోర్న్. ఈ మధ్యనే ఒక రుజువు చెప్తాను నేను, ఎక్కడ ఆయన ఎక్కడ పుట్టాడో అక్కడే ప్రభుత్వమే అంగీకరించి ఆయన్ని ఒప్పుకుంది. అదేమిటో మీకు చెప్తా. యాజ్ వన్ హూ హెర్డ్ రిపోర్ట్స్ ఆఫ్ ఇట్ రిమార్క్డ్, ఇది విన్న ఒక ప్రేమికుడు ఇలా చెప్పాడు, ది అవతార్ ఈజ్ ఆనర్డ్ ఇన్ హిజ్ లైఫ్ టైమ్. ఆయన జీవించి ఉండగానే అవతారుణ్ణి ప్రపంచం గుర్తించడం ఎంత అద్భుతం. అది గతంలో మనం ఎప్పుడైనా విన్నా ఇన్ హిజ్ హోమ్ టౌన్, అది కూడా అతని సొంత ఊర్లో ఏ ఊళ్ళో అయితే పుట్టాడో అక్కడే. ఆనర్డ్ నాట్ ఓన్లీ బై ది పీపుల్ బట్ బై ది పీపుల్స్ గవర్నమెంట్, కేవలం ప్రజలు ఒప్పుకోవడం కాదు ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వమే ఆయన ఒప్పుకుంది. దిస్ ఈజ్ యునిక్, ఎంత అద్వితీయమైన విషయం. అన్ ఎ వాల్ ఆఫ్ వన్ ఆఫ్ ది కాటేజ్ వార్డ్స్ స్టాండింగ్ ఇన్ గ్రౌండ్స్ ఆఫ్ ది ససూన్ జనరల్ హాస్పిటల్స్ ఇన్ పూనా ఈజ్ ఎ మార్బుల్ స్లాబ్ విత్ దీస్ వర్డ్స్ ఎంగ్రేవ్డ్ అని ఇన్ ఇంగ్లీష్ అండ్ ఆల్సో మరాఠీ. డేవిడ్ ససూన్ హాస్పిటల్ పూనా నగరంలో ఉంది, అది భారతదేశంలోని అతి పురాతన ఆసుపత్రులలో అదొకటి. బొంబాయిలో ఒకటి ఉందట, ఢిల్లీలో ఒకటి ఉందట, పూనాలో ఒకటి ఉంది. సో మొన్ననే బాబా సోదరుడు జాల్ ఇరానీ అతను మాట్లాడుతున్న ఒక వీడియో విన్నాను. దానిలో చెప్తున్నాడు, మేమందరం పిల్లలం కూడా డేవిడ్ ససూన్ ఆసుపత్రిలోనే పుట్టాం, జెమిషెడ్ నుంచి ఆఖరి మణి వరకు అందరూ అందులోనే పుట్టాము అన్నాడు. అంచేత అంత కనెక్షన్ ఉన్నటువంటి ఆసుపత్రి అన్నమాట ఈ డేవిడ్ ససూన్ ఆసుపత్రిలో. పురుళ్ళు పోసేటువంటి వార్డు, లేబర్ వార్డ్ అంటారు, వార్డ్ నెంబర్ 30. ఎందుకంటే నేను ఇన్ని గంటలు వెతికింది దాని గురించి, అంచేది నాకు జ్ఞాపకం ఉండిపోయింది. వార్డ్ నెంబర్ 30 ఆ వార్డులో బాబా పుట్టారు, షిరీన్ మాయి కన్నదీని. అక్కడ ఒక గోడకి ఒక పెద్ద పాలరాతి మీద చెక్కించి గోడకి అమర్చారు, ఇప్పటికీ ఉంది. అందులో ఏమని ఉందంటే ఇక్కడ చెప్తున్నారు, ఇంగ్లీష్లోను మరాఠీలోను కూడా, అవతార్ మీర్ బాబా వాజ్ బోర్న్ ఇన్ ససూన్ జనరల్ హాస్పిటల్ ఆన్ 25th February 1894. అవతార్ మీర్ బాబా వారు ఈ ససూన్ ఆసుపత్రిలో 25 February 1894 నాడు జన్మించారు. కానీ తర్వాత మరొక స్లాబ్ కూడా పెట్టబడింది, అది నేను చూశాను. ద డెలివరర్ ఆఫ్ ది వరల్డ్ వాజ్ డెలివర్డ్ హియర్ అని ఒక మరొక మార్బుల్ స్లాబ్ పెట్టారు. అంటే ఈ ప్రపంచానికి విమోచన కలిగించేటువంటి వాడు ఎక్కడ ప్రసవించడం జరిగింది అంటే ఇంగ్లీష్లో ఆ డెలివరీ అనే పదము ఈ రెండింటికి వాడతారు. డెలివరర్ అంటే విమోచకుడు, వాజ్ డెలివర్డ్ హియర్ ఇక్కడ ప్రసవించడం జరిగింది. శాంక్షన్ టు ఇన్స్టాల్ దిస్ మార్బుల్ ఇన్స్క్రిప్షన్ వాజ్ గివెన్ టెలిగ్రాఫికలీ బై గవర్నమెంట్ ఆఫ్ మహారాష్ట్ర. ఆఖరి ఆ ఫంక్షన్ ఏదో పెట్టారు అక్కడ, ఆఖరి ముందు రోజు వరకు దీనికి శాంక్షనే రాలేదట మహారాష్ట్ర గవర్నమెంట్ నుంచి. ఇక ముందు రోజున టెలిగ్రామ్ ప్రకారం వచ్చింది గవర్నమెంట్ నుంచి శాంక్షన్ ఇది పెట్టడానికి. ఇట్స్ అన్వీలింగ్ డన్ బై ది డిప్టీ స్పీకర్ ఆఫ్ మహారాష్ట్ర లెజిస్లేటివ్ అసెంబ్లీ వాజ్ అటెండెడ్ బై డిగ్నిటరీస్ అండ్ స్టాఫ్ ఫర్ ది హాస్పిటల్ బై రిప్రజెంటేటివ్ ఆఫ్ ది ప్రెస్ అండ్ ఆఫ్ కోర్స్ బై లవర్స్ అబ్బా. ఆ పండక్కి ఆ మార్బుల్ స్లాబ్ ఓపెన్ చేసిన పండక్కి అక్కడే హాస్పిటల్ స్టాఫ్ అంతా అటెండ్ అయ్యారు, ఊళ్ళో ఉన్నటువంటి పెద్దలందరూ అటెండ్ అయ్యారు, బాబా ప్రేమికులు కూడా అటెండ్ అయ్యారు. డిప్టీ స్పీకర్ మహారాష్ట్ర గవర్నమెంట్ అసెంబ్లీ అతను ఓపెన్ చేశాడు. అది ఇట్ వాజ్ ది సెకండ్ ఆనరింగ్ ఆఫ్ ది ప్లేస్ ఆనర్డ్ బై అవర్ బిలీవర్స్ బర్త్.
ప్రియతముడు జన్మించినటువంటి హాస్పిటల్లో రెండవ గౌరవం ఇది ఆయనకి దక్కి. ద ఫస్ట్ ఇనాగ్రేటెడ్ బై ద డీన్ అది ససూన్ హాస్పిటల్ వాజ్ ఆన్ ద 1st December 1968. దీనికి కొంచెం ముందుగా ఒక వారం రోజులు ముందు, 8 రోజులు ముందుగా ముందు ఇంకో ఫంక్షన్ జరిగిందని. ఎందుకనేది ద ఫస్ట్ ఆఫ్ ది 10 డేస్ వెన్ హాస్పిటల్ వాజ్ సెలబ్రేటింగ్ ఇట్స్ 100th ఇయర్. 100 ఏళ్ళు ఇందట హాస్పిటల్ పెట్టి 1868లో పెట్టారు ఆ ఆసుపత్రి. 1868లో పెట్టి సో 100 ఏళ్ళు నిండిన సందర్భంగా ఒకటి పెట్టారు. అండర్ టుడే బాబాల వర్డ్ ఫ్రమ్ ఆల్ పార్ట్స్ ఆఫ్ పూనా అసెంబ్లీ ఇన్ ది ఆడిటోరియం ఆఫ్ ద మెడికల్ కాలేజ్ అడ్జాయినింగ్ ససూన్ హాస్పిటల్ వేర్ పర్వర్దిగార్ అండ్ రిపెంటెన్స్ ప్రేయర్స్ వర్ రిసైటెడ్ స్పీచెస్ మేడ్ బై సమ్ ఆఫ్ హిస్ లవర్స్ ఫ్రమ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ఇండియా. ఏ బాబా ఫిల్మ్ షోన్ అండ్ ది ఆర్తి సంగ్. ఆ 10 రోజుల ముందు జరిగిన కార్యక్రమం వివరాలు చెప్తోంది ఈవిడ. ఈ ససూన్ హాస్పిటల్గా ఆనుకొని ఒక మెడికల్ కాలేజ్ కూడా ఉంది, దాని ఆడిటోరియంలో పెట్టారు. అక్కడ ప్రభుస్తుతి, పశ్చాత్తాప ప్రార్థన, బాబా వారి ఫిల్మ్ చూపించారు, అనేక మంది ఉపన్యాసాలు ఇచ్చారు, ఆరతి కూడా బాబాకి ఇచ్చారు. అక్కడ ఏ ప్రౌడ్ డే ఫర్ ది అసెంబ్లీ బాబా లవర్స్, పర్టికులర్లీ ఫర్ హిస్ బ్రదర్ జాల్ హూ వాజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ది ఐడియా అండ్ లేబర్ ఆఫ్ బ్రింగింగ్ అబౌట్ 3 unique events దట్ మార్క్ ఎన్ ఈవెంట్ ఆఫ్ యూనివర్సల్ ఇంపార్టెన్స్. దీనికి ముఖ్యమైనటువంటి కారణం ఎవరు? బాబా తమ్ముడు జాల్ భాయి, అతని పేరు జాల్ ఎస్ ఇరానీ. అతను దీనికి నడుం బిగించి మనం ఇంత ప్రధానమైన విషయాన్ని మిస్ అయిపోనివ్వకూడదు, ఈ హాస్పిటల్ వాళ్ళు సెలబ్రేట్ చేస్తున్నారంటే తప్పకుండా బాబా జ్ఞాపకం రావాలి వాళ్ళు. ఆది హూ ప్లేడ్ ఎ చీఫ్ రోల్ ఆన్ బోత్ అకేషన్స్ హ్యాస్ గివెన్ ఎ డీటెయిల్డ్ అకౌంట్ ఇన్ ఎ క్రిస్మస్ ఇష్యూ ఆఫ్ దివ్యవాణి. దివ్యవాణి అనే ఇంగ్లీష్ పత్రిక కాకినాడ నుంచి వెలువడుతూ ఉండేది, స్వామి సత్యప్రకాశ్ ఉదాస్ అది. అది ఇంగ్లీష్లో చాలా ప్రాచుర్యం పొందినటువంటి పత్రిక అది. దానిలో ఆది ఈ మొత్తం జరిగిన ఈ సంఘటన వివరాలన్నీ కూడా ఒక వ్యాసంలో పొందుపరిచి ఇంగ్లీష్ అండ్ వెర్నాక్యులర్ న్యూస్ పేపర్స్ ఆల్సో రికార్డ్ ది ఈవెంట్ ఇన్ వర్డ్స్ అండ్ పిక్చర్స్. సమ్ వెంట్ యాజ్ ఫార్ టు గివ్ పిక్చర్స్ ఆఫ్ బాబా ఆఫ్ హిస్ పేరెంట్ అండ్ ఆఫ్ ది మెటర్నిటీ కాటేజ్ వేర్ హి వాజ్ బోర్న్. న్యూస్ పేపర్లో కూడా ప్రముఖంగా బాబా ఫోటో, తల్లిదండ్రుల ఫోటో, ముఖ్యంగా తల్లి, అలాగే ఏ వార్డులో అయితే ఈయన పుట్టాడో ఆ వార్డు ఫోటో ఇవన్నీ వేశారు. ఏ నెంబర్ ఆఫ్ పేపర్స్ విచ్ సర్ప్రైజింగ్లీ ఇంక్లూడెడ్ ద టైమ్స్ ఆఫ్ ఇండియా. టైమ్స్ ఆఫ్ ఇండియా అప్పుడు నెంబర్ వన్ పేపర్ ఇండియాలో ఆ రోజు. పబ్లిష్డ్ దిస్ మెసేజ్ గివెన్ బై బాబా ఫర్ ది అకేషన్ ఇన్ ది హాస్పిటల్ సెంచునరీ. ఈ ఆసుపత్రి యొక్క 100 సంవత్సరాలు నిండిన సందర్భంగా జరిగినటువంటి ఆ ఉత్సవానికి బాబా ఇచ్చిన మెసేజ్ ఇక్కడ వేయడం కూడా జరిగింది ఆ పేపర్లో, టైమ్స్ ఆఫ్ ఇండియాలో. బాబా వారి మెసేజ్ ఎలా ఉంది? ఐ గివ్ మై బ్లెస్సింగ్స్ టు ది అడ్మినిస్ట్రేటివ్ మెడికల్ అండ్ వర్కర్ స్టాఫ్ ఆర్ ఎ హాస్పిటల్ ఇన్ విచ్ ఐ ద డెలివరీ ఆఫ్ ది వరల్డ్ వాజ్ అ డెలివరీ టు ది వరల్డ్. అక్కడ బాబా ఇచ్చినటువంటి సందేశంకి ఆసుపత్రిలో పనిచేసే అందరు సిబ్బందికి కూడా నేను నా ఆశీస్సులను అందచేస్తూ ఉన్నాను. ఎందుకని ఆసుపత్రి మామూలు కాదు, అది ఈ ప్రపంచానికి విడుదల కలిగించేటువంటి వాడు ఇక్కడ ప్రసవించడం జరిగింది అని. ద మెసేజ్ వాజ్ ఇన్ రెస్పాన్స్ టు ఎ లెటర్ ఫ్రమ్ ప్రొఫెసర్ డాక్టర్ జిఎస్ ముత్తాలిక్, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఆఫ్ ది సెంటినరీ సెలబ్రేషన్స్ ఆఫ్ ది ససూన్ హాస్పిటల్. ఆసుపత్రి ఈ ఉత్సవాలన్నిటికీ ఒక కమిటీ ఓటు ఉంది. ఆ కమిటీకి సెక్రటరీ అయినటువంటి ఇతను ముతాలిక్ అనేటువంటి ఒక ప్రొఫెసర్, అతను బాబాని అడిగితే దానికి స్పందించి ఈ సందేశాన్ని పంపించారు బాబా. ఇన్ 1894 బిఫోర్ ఎక్స్పాన్షన్ టు హాస్పిటల్ హెడ్ బిగన్, 1894లో బాబా పుట్టిన సంవత్సరం అది. అప్పటికి యథాతథంగా ఆసుపత్రి ఎలా ఉందో అలాగే ఉందట. అప్పటికి తర్వాత మార్పులు జరుగుతాయి కదా, మరి బిల్డింగ్లు కట్టడం కొన్ని మార్పులు, అప్పటికి మాత్రం ఏం మార్పులు జరగదు. ద మెయిన్ బిల్డింగ్ విత్ ఇట్స్ అడ్జాయినింగ్ కాటేజెస్ అండ్ ప్రైవేట్ వార్డ్ వాజ్ నోన్ యాజ్ ద డేవిడ్ ససూన్ హాస్పిటల్. అప్పటికి డేవిడ్ ససూన్ ఆసుపత్రిని పిలిచేవారు. ద వాల్ దట్ నౌ బేర్ ద మార్బుల్ ఎంగ్రేవింగ్ షోస్ ద వార్డ్ వేర్ 75 ఇయర్స్ అగో ఏ 16-year-old గర్ల్ నేమ్డ్ షిరీన్ గేవ్ బర్త్ టు ది గాడ్ చైల్డ్. బాబా వారి తల్లి షిరీన్ మాయకి 16 ఏళ్ల వయసు, అప్పుడు 2వ బిడ్డను ప్రసవించింది ఆవిడ. ఇక్కడ భగవంతుణ్ణి ఒక శిశువుగా ఆవిడ ప్రసవించింది. హీస్ బర్త్ వాజ్ హెరాల్డెడ్ బై ఎ స్ట్రేంజ్ ప్రొఫెటిక్ డ్రీమ్ విత్ ది యంగ్ మదర్ హ్యాడ్ ద నైట్ బిఫోర్ హీ వాజ్ బోర్న్. ఆ 24 అర్ధరాత్రి పడుకున్నది
ఆవిడ తల్లి. ఆవిడికి కల వచ్చింది, కళ్ళలో ఒక కంగారుగా లేచి తల్లికి చెప్పింది, ఇలా కల వచ్చింది అమ్మ అని. 1000 సూర్యుళ్ళు కాంతితో వెలిగిపోతున్నటువంటి ఒక వ్యక్తి రథం మీద కూర్చుని ఉన్నట్ట, లక్షలాది మంది ఆయన చుట్టూ గుమిగూడు ఉన్నారు, అందరి దృష్టి ఆయన మీదే ఉందట, ఆ జనంలో ఈవిడు కూడా కలిసిపోయి ఆయన్ని అలా చూస్తూ ఉందట, ఇలా కల వచ్చింది అని చెప్పింది. అయితే ఆవిడ తల్లి గొలండునికి చెప్పినట్టు మాత్రమే మనం చదువుకున్నాం, కానీ ఇక్కడ మరొక విషయం చెప్తున్నారు చూడండి. షెరియార్ ద ఫాదర్ అన్ హీరింగ్ హిజ్ వైఫ్స్ డ్రీమ్ ఎక్స్క్లీమ్. బాబా తండ్రి షెరియార్ ఇది విని ఆశ్చర్యంతో ఇలా అన్న, షిరీన్ యూ డోంట్ నో హూ దిస్ చైల్డ్ దట్ ఈస్ టు బి బోర్న్ టు అస్, మనకి ఎవడు పుట్టబోతున్నాడో తెలుసా నీకు అన్నాడు వెంటనే ఆ కళ విని. ఐ మైట్ యాడ్ హియర్ దట్ ఈవెన్ నౌ వెన్ బాబా స్పీక్స్ ఆఫ్ హిస్ ఫాదర్, అంటే మణి తన తండ్రి యొక్క ఔన్నత్యం గురించి చెబుతోంది ఆవిడ, ఎంత గొప్పవాడు నా తండ్రి, ఇప్పుడు కూడా బాబా మా నాన్న గురించి ఎప్పుడు మాట్లాడిన, హీ సేస్ దేర్ వాజ్ నన్ లైక్ హీమ్, అలాంటి వాడు మరొకడు లేడు సుమా అని బాబా ఎప్పుడు చెప్తూ ఉండేవాడు తన తండ్రి గురించి చెప్పేవాడు. నన్ లైక్ హీమ్ వాజ్ బికాస్ ఆఫ్ హీమ్ దట్ ఐ వాజ్ బోర్న్ యాజ్ హీ చైల్డ్, అంచేతే అతనికి నేను బిడ్డగా పుట్టాను నేను అని చెప్తూ ఉండేవారు. డ్రీమ్స్ అండ్ విజన్స్ బిలీవ్ బాబా డిస్కరేజెస్ అస్ ఫ్రమ్ అటాచింగ్ ఎనీ ఇంపార్టెన్స్. బాబా నాకు నేను ఇలా కల వచ్చింది, మొన్న ఇలా కల వచ్చింది చెప్తుంటే తక్కనటి అనేవారట బాబా, అలా వాటికి పెద్ద విలువను అంటగట్టొద్దు అనేవారు. ఫర్ ఆల్ లైఫ్ ఈజ్ యూ డ్రీమ్ ద సోల్ మస్ట్ గో త్రూ బిఫోర్ అవేకనింగ్ టు రియాలిటీ. నువ్వు పొద్దున అయిన దాకా మెలుకుగా ఉన్నాను అనుకుని ఇదే కళ అంటూ ఉంటే మళ్ళీ ఇందులో కళ గురించి ప్రత్యేకంగా చెప్తా, ఎందుకని ఇదే కళ కదా. బట్ డ్రీమ్స్ అండ్ విజన్స్ ఆర్ ఆల్సో హిజ్ సర్వెంట్ హూ మే సర్వ్ టు అవేకన్ హార్ట్ టు హిజ్ లవ్ అని మణి చెప్తాను. కానీ ఈ కళలు ఈ చిన్న చిన్న దృశ్యాలు మనకి కనిపించడం అవి కూడా ఆయన సేవకుల్లాగా ఒరి 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 ఆయన మేలుకో ఆయన పట్న అని మనని జ్ఞాపకం చేస్తూ ఉంటాయట, అంటే మనకి దానికి ఉపయోగపడుతూ ఉంటాయి కళలకు. ఓవర్ ది ఇయర్స్ యాజ్ వీ హ్యావ్ నోన్ ఫ్రమ్ పర్సనల్ రికౌంటింగ్ అండ్ లెటర్స్ ఎ నెంబర్ ఆఫ్ ఇండివిజువల్స్ వర్ బాబా లవర్స్ వర్ ఫస్ట్ అవేకన్ టు బాబా త్రూ ఎ విజన్. పెద్ద పని ఇదే కదా, ఉత్తరాలు రావడం మరియు జవాబులు రాయడం వీళ్ళ పని ఇదే. మనీ ముఖ్యంగా టైప్ మెషిన్ దగ్గర కూర్చొని టైపింగే, ఈవిడ జీవితం అంతా టైపింగే. అంచేత మాకు అనేక ఉత్తరాల ద్వారా ఏం తెలిసిందయ్యా అంటే, ఎక్కువ మంది బాబా ప్రేమికులుగా అయిన కారణం ఏమిటి, ఆయన కళ్ళలో కనిపించాడు, ఆ తర్వాత ఆయన ఎవరో మాకు తెలిసింది, అలాగ మేము ఆయన ప్రేమికులు అయ్యాము అనేది ఎక్కువగా మాకు సమాచారం వస్తూ ఉంది. ఆఫ్ లేట్ వీ హీన్ హీరింగ్ అఫ్ సచ్ ఎపిసోడ్స్ మోర్ ఆఫ్ అండ్, ఈ మధ్యన మరీ ఎక్కువైపోయినాయి ఇటువంటి సంఘటన. విచ్ ఈజ్ వాట్ ఇన్స్పైర్ మీ టు టచ్ ఇన్ ది సబ్జెక్ట్ అండ్ టు గివ్ ది స్మాల్ సెలెక్షన్ ఆఫ్ అకౌంట్స్ హెర్డ్ ఎట్ డిఫరెంట్ టైమ్. అంటే నాకు సరదా వచ్చింది, కొన్ని అటువంటి సంఘటనలు సేకరించాను నేను మాకు వచ్చిన ప్రత్యుత్తరాలు ఉత్తరాల నుంచి, అవి కొంచెం మీకు మనవి చేస్తా. మొట్టమొదట మనం బాగా జ్ఞాపకం పెట్టుకోవాల్సింది దౌలత్ సింగ్, డాక్టర్ దౌలత్ సింగ్. ఇతను కంటి వైద్యుడు, పాశ్చాత్య దేశంలో పనిచేసేవాడు. ఒకనాడు అర్ధరాత్రి కల వచ్చింది, చేసి కూర్చున్నాడు, ఎవరు ఇతను కళ్ళలో వచ్చాడు, దివ్య పురుషుడు, ఏమిరా ఇక్కడ ఉండిపోయేమిటి నువ్వు, నువ్వు ఉండవలసింది ఇక్కడ కాదు కదా అని వెళ్ళిపోయేటంటే ఇతనికి ఆశ్చర్యం వేసింది, ఎవరు ఇతను చాలాసేపు ఆలోచించాడు, ఇక్కడ ఉండిపోయేమిటి వచ్చామన్నాడు. అంచేత ఆ రాత్రే అతను అక్కడి నుంచి మకం ఎత్తేసి ఇండియా వెళ్ళిపోనాకి ఏర్పాట్లు ప్రారంభించేశాడు. కొన్ని నెలల్లో ఆస్తులన్నీ అమ్మేసుకుని ప్రాక్టీస్ ఎత్తేసి ఇండియా వచ్చేసాడు. ఎందుకని ఆయన ఎవడో చెప్పాడు అని, ఎవరో తెలియదు. సో తిరుగుతూ ఉన్నాడు, వెనక్కి వచ్చేసాడు. శ్రీనగర్లో ఇతను ఉండేవారు, అక్కడ ప్రాక్టీస్ పెట్టి తిరుగుతూ ఉండగా ఒకనాడు ట్రైన్లో పక్కన ఎవరో పుస్తకం చదువుతున్నాడు, డిస్కోర్సెస్ ఏదో బుక్ చదువుతుంటే అటమే చూసాడు, గబుకుని లాగేసుకున్నాడు. ఇతనే నాకు కనపడ్డాడు కళ్ళలో, ఎవరు ఇతను అని చూస్తే అడావుడిగా అడ్రస్ చూశాడు, చూస్తే అహ్మదాబాద్ వెళ్ళిపోయాడు ఇతను, కంగారు పడిపోయి నెక్స్ట్ స్టేషన్లో దిగేసి బండి కేసి అహ్మదాబాద్ వెళ్ళిపోయాడు. ఆ తర్వాత అక్కడ కాదు అహ్మద్ నగర్ అన్నారు, అప్పుడు అక్కడ దర్శనం చేసుకున్నాడు. అంటే ఉదాహరణ అటువంటివి అనేకమైన సందర్భాలు ఇప్పుడు ఇవి మనకి చెప్తూ. ద ఫాలోయింగ్ ఎక్స్పీరియన్స్ యాజ్ నెరేటెడ్ టు అస్ బై ఎరిచ్ ఫ్యామ్ వాజ్ హ్యాడ్ బై ఎ విమెన్ లివింగ్ ఇన్ ఎడెన్. ఇక్కడ ఎరిచ్ కుటుంబం వాళ్ళు చెప్పినటువంటి సంఘటన ఇది, ఒక స్త్రీ గురించి జరిగినది ఇది. ఏ స్టాంచ్ అండ్ ఎ పాయస్ జొరాస్ట్రియన్, ఆవిడ చాలా ప్రగాఢమైనటువంటి విశ్వాసం అన్నమాట జొరాస్టర్ మీద ఆవిడకి, అలాగే చాలా పవిత్రమైనటువంటి స్త్రీ అట ఆవిడ. షీ హెడ్ హెర్డ్ అ బాబా బట్ రిఫ్యూజ్ టు ఎంటర్టైన్ ది
ప్రిపోస్టరస్ ఐడియా దట్ హీ కుడ్ బి ది సేమ్ యాజ్ లార్డ్ జొరాస్టర్. ఎవరో చెప్పారు పార్సీలు ఏమో మనవడే పార్సీవాడే జొరాస్టర్ మళ్ళీ వచ్చేటట్టేతన అన్నారు. చిచ్చి 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 దైవద్రోహం, ఎప్పుడు అలాంటి మాట మనం వినకూడదు అనకూడదు అని నిర్ణయం చేసుకుందావిడ. ఎవరో చెప్పారు విన్నద. వన్ మార్నింగ్ వైల్ షీ వాజ్ ప్రేయింగ్ బిఫోర్ ఎ ఫ్రేమ్డ్ పోర్ట్రైట్ ఆఫ్ జొరాస్టర్, జొరాస్టర్ బొమ్మలు పార్సీల ఇళ్లలో ఉంటాయి, మీరు చూసారు లేదు, చాలా మంది ఇళ్లలో ఉంటూ ఉంటాయి అవి. ఒక జొరాస్టర్ ఫోటో మొన్న ఎక్కడ చూసాం, ఫ్రీని ఇంట్లో చూసాం బెంగళూరులో, ఆవిడ ఇంట్లో కూడా జొరాస్టర్ చిన్న ఫ్రేమ్ బొమ్మ ఓ ఫోటో ఉంది. ఆ ఫోటో ఒకేసి ప్రార్థన చేసుకుంటూ ఉండేది. షీ సా ద పిక్చర్ ఫేడ్ వే బిఫోర్ హర్ ఐస్. అలా చూస్తూ ఉండగానే ఆ బొమ్మ కనపడడం మానేసింది, జొరాస్టర్ బొమ్మ అలా మాయమైపోయింది. అండ్ ఈ నీట్ అపియర్డ్ ఎ ఫేస్ షీ హెడ్ నెవర్ సీన్ బిఫోర్. ఏదో కొత్త మొహం వచ్చి కూర్చుందట ఆ ఫోటోలో. ఇది ఎవరితను నేను ఇప్పుడు చూడలేదే అని ఆశ్చర్యపోయింది. ఇట్ వోర్ అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇన్ఎఫబుల్ లవ్, ప్రేమ కురిపించేస్తూ ఉన్నాయట ఆ కళ్ళు. అండ్ హెయిర్ దట్ వాజ్ డౌన్ టు ద షోల్డర్స్ ఆఫ్ ఎ బ్రౌన్ ఫర్ కోట్, తల ఇలా జాలువారుతూ ఇలా భుజాల మంచి కిందకి ఏలబడుతుందట, ఒక బ్రౌన్ కోట్ వేసుకుని ఉందట ఆ ఫోటో. ఫర్ ఎ లాంగ్ టైమ్ షీ బిలీవ్డ్ ఇట్ టు హ్యావ్ బీన్ ఎ విజన్ ఆఫ్ సెయింట్ పీటర్. సెయింట్ పీటర్ ఏమో ఒకవేళ అంటే చదువుకుందనమాట ఆవిడ, అతన్నేమో ఈ ఫోటో అతనే ఉంటాడేమో. అంటిల్ వన్ డే షీ సా ఏ పిక్చర్ ఆఫ్ బాబా ఇన్ హోమ్ ఆఫ్ ఎ డియర్ ఫ్రెండ్ ఇన్ ఇండియా. ఇలాగా ఈవిడ ఇది మనసులో ఉండిపోయింది, అలా తిరుగుతూ ఇండియాలో ఒక ఫ్రెండ్ ఇంట్లో చూస్తే బాబా ప్రేమికుడు అతను, అక్కడ బాబా ఫోటో యథాతథంగా ఇదే ఫోటో అక్కడ ఉంది. ఏ హెడ్ స్టడీ దట్ సీమ్ టు హెర్ ఏ రెప్లికా ఫర్, దాన్ని పట్టుకుని చూసింది ఆవిడ, అమ్మో నేను చూసింది సేమ్ ఇదే ఫోటో అని ఆవిడ నిర్ణయం చేసుకున్నాను. అండ్ దెన్ షీ న్యూ దట్ ఇట్ వాజ్ మేర్ బాబా షీ హెడ్ సీన్ ఇన్ జొరాస్టర్స్ పిక్చర్. అమ్మో అయితే జొరాస్టర్ బొమ్మలో కనిపించింది మెహర్ బాబా బొమ్మ అనమాట అని నిశ్చయించుకుంది. షీ అండ్ హర్ ఫ్యామిలీ ఆర్ నౌ డివోటెడ్ బాబా లవర్. అయిపోయింది కదా, ఇంకా ఒకసారి ఆ అనుభవం జరిగితే ఇక మనం ఉపన్యాసాలతో పని లేదు, పుస్తకాలు ఏమేమి అక్కర్ల, వాళ్ళు బాబా ప్రేమికులుగా మారిపోయారు. ఎనదర్ ఇన్స్టెన్స్ ఈజ్ ఆఫ్ ఎ విమెన్ ఇన్ యూఎస్ఏ, మరొకటి అమెరికాలో ఉన్నటువంటి ఒక స్త్రీకి సంబంధించినది. హూ హెడ్ నాట్ ఈవెన్ హెర్డ్ ఆ బాబా. ఈ ముందు ఆవిడ ఒకసారి విండి తిట్టుకుని వదిలేసింది ఆవిడ, ఈవిడ అసలు వినలేదట. షీ వాజ్ లాయింగ్ క్రిటికల్లీ ఇల్ ఇన్ హాస్పిటల్. ఈవిడ చాలా ప్రమాదమైన ఆరోగ్య పరిస్థితిలో ఉంది, రేపో ఇల్లుండో చెప్పలేమనేస్తున్నారు, హాస్పిటల్లో పడి ఉంది ఈవిడ. వెన్ షీ సా ది ఫార్మ్ ఆఫ్ ఎ మ్యాన్ అప్రోచ్ హర్ బెడ్ సైడ్, ఆ మంచం మీద ఇలా మూలుగుతూ ఉంది ఆవిడ కదలకుండా, ఎవరో ఒక పురుషుడు అలా నడుచుకుంటూ ఆవిడ మంచం దగ్గరకు వచ్చాట, చూసింది ఆవిడ స్పష్టంగా. హీ వాజ్ డ్రెస్డ్ ఇన్ అ సాఫ్ట్ వైట్ రోబ్, బాగా మెత్త గ్లాస్కో క్లాత్తో ఒక పొడుగైన చొక్కా వేసుకున్నట్టుగా ఉన్నట్టే. బేద్ ఇన్ ఎ లైట్ దట్ వాజ్ డాజలింగ్ బట్ కూల్, ఆయన వెలిగిపోతూ ఉన్నాడు చూడలేకపోతున్నాడు కానీ చల్లటి కాంతి వస్తుంది ఆయన నుంచి. ఇప్పుడు మన వెన్నెల ఎలాగ వస్తుంది, చంద్రుడు వెన్నెల అది లైట్ ఎక్కువ ఎంత ఎక్కువ ఉన్నా కూడా మనమేమి తట్టుకోలేని పరిస్థితి ఉండదు, అంత చల్లగా ఉంటుంది. అతను కూడా అతని మొహంలోంచి అంత వెలుగు వస్తుంది, చల్లటి వెలుగు. స్మైలింగ్ విత్ లవ్ హీ బెంట్ డౌన్ అండ్ ప్లేస్ రే హ్యాండ్ అండ్ హెర్ బ్రో దట్ సూద్ హెర్ టు స్లీప్. అది కళ్ళల్లో నుంచి ఆ చిరునవ్వు ప్రేమను కురిపిస్తూ చిరునవ్వుతో దగ్గరికి వచ్చి ముందుకు వంగి తన చెయ్యిని ఇలా పెట్టేట ఆవిడ కనుబొమ్మల మీద పెడితే ఆవిడ నిద్రలోకి జారిపోయింది. ఇయర్స్ లేటర్ షీ కమక్రాస్ ఏ పిక్చర్ ఆఫ్ బాబా ఇన్ సమ్ మ్యాగజీన్, ఎక్కడో ఓ పత్రిక తిరిగేస్తుంటే బాబా బొమ్మ కనపడింది. అండ్ రికగ్నైజ్డ్ హర్ విజిటర్ ఆఫ్ ది హాస్పిటల్, ఇదిగో ఇతనే ఆవిడ హాస్పిటల్లో వచ్చింది అని గుర్తుపట్టింది ఆవిడ. యాజ్ ఫార్ యాజ్ ఐ రికాల్ దిస్ వాజ్ రిలేటెడ్ టు అస్ బై నొరీనా మ్యాచిబెల్లి, ఇది మాకు చెప్పింది ఎవరు, నొరీనా మ్యాచిబెల్లి చెప్పింది. డ్యూరింగ్ ది ఇయర్ షీ వాజ్ విత్ అస్ ఇన్ ది ఆశ్రమ్ ఎట్ మెహరాబాద్, మెహరాబాద్లో అనేక సార్లు నొరీనా మ్యాచిబెల్లి, కిట్టిడేవి, రేణోగ్యాలి వీళ్ళు శాశ్వతంగా వస్తూ వెళుతూ ఉండేవారు. అప్పుడు చెప్పింది ఆవిడ, అమాంగ్ ది వెరీ రీసెంట్ వీ హ్యావ్ హెర్డ్ ఆఫ్ ఈ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఎ మ్యాన్ ఇన్ బాంబే, ఈ మధ్యకాలంలో జరిగిన ఒక కథ, ఒక సంఘటన. ఒక పురుషుడు అతను బొంబాయిలో ఉంటాడు, ఏ పర్సీ హూ డినైడ్ అండ్ ఛాలెంజ్డ్ బాబాస్ డివినిటీ వెన్ ఎవర్ హీ హెర్డ్ హిస్ అక్వైంటెన్సెస్ అండ్ ఫ్రెండ్స్ టాక్ అబౌట్ ఇట్. అతని దగ్గర అతని మిత్రులు చెప్పేవారు, అడిగో బాబా ఈ పుస్తకం మీరు ఇస్తూ ఉంటారు అలాగే ఓ ఫోటో పుస్తకం ఇచ్చి బాబా డై తీసేయండి, సిగ్గులేదే మీరు, మనమంతా పార్సీ వాళ్ళమేండి, జొరాస్టర్ కన్నా ఇంకా గొప్పవాడు ఎవడో ఉన్నాడు, అతను జొరాస్టరా, మళ్ళీ వచ్చేసేడా, ఎవరు చెప్పాడు నీకు ఇది, కళ్ళు పోతాయని చెప్పి తిడుతూ ఉండే.
చాలా తీవ్రంగా దాన్ని ఖండిస్తూ ఉండేవారు. వన్ నైట్ ఇన్ ఎగనైజింగ్లీ వివిడ్ డ్రీమ్, ఒకనాడు రాత్రి చాలా స్పష్టము తీవ్రమైన ఒక కల వచ్చిందట. హీ సా ఏ స్కై ఓవర్ కాస్ట్ విత్ డార్క్ క్లౌడ్, కారు మబ్బులు కమ్మేసేట అలా ఆకాశంగా చూస్తూ ఉన్నట్టు నా కల. వై హీ వాజ్ గేజింగ్ అప్, ఏ గ్రేట్ లైట్ షాట్ అవుట్ ఫ్రమ్ ద క్లౌడ్ లైక్ ఎ బిగ్ సన్. ఆ మేఘాలని చీల్చుకుంటూ ఒక పెద్ద సూర్యుడు బయటకు వచ్చాట, చాలా పెద్ద సూర్యుడు. ఫ్రమ్ ఇట్ ఏ ఫిగర్ ఎమర్జ్డ్ వాకింగ్ టువర్డ్స్ హిమ్, ఆ సూర్యుల్లోంచి కిందకు దూకేట ఒక ఆయన దూకి నడుచుకుంటూ ఇతనికి వచ్చాట, ఆ సూర్యుల్లోంచి దూకి. డేజర్ ది మ్యాన్ మూవ్ ఫార్వర్డ్, ఇతను ఒకసారి సంభ్రమాశ్చర్యానికి గురైపోయాడు. ఎందుకంటే ఆ మనిషి మరి సూర్యుల్లోంచి దూకేడంటే మరి ఎంత గొప్పవాడే ఉంటాడు. వెంటనే ముందుకి నాలుగు అడుగులు వేసి మోకాళ్ళ మీద నిలబడ్డాడు ఇతను. ద ఫిగర్ హీ బౌడ్ హిజ్ హెడ్ టు ది గ్రౌండ్ అండ్ క్రైడ్ అవుట్, మీర్ బాబా ఫర్ గివ్ మీ, గట్టిగా అరిచాట. ఓ మీర్ బాబా నన్ను క్షమించు ప్రభు అని అరిచా. ద ఫిగర్ దెన్ బెంట్ ఓవర్ హిమ్, అప్పుడు ఇతను నేల మీద తలకాయ పెట్టి క్షమించమని అడిగేటప్పటికి ఆయన కూడా ముందుకు వంగి అండ్ కేరియస్ రీస్ బ్యాక్ ఫర్ ఎ లాంగ్ టైం, వెనకాల వీక్ మీద చాలాసేపు నిమిరట్ ఆయన అలాగా. అంటిల్ హీ ఫెల్ట్ హిస్ బ్యాక్ వాజ్ బిగినింగ్ టు బ్లీడ్, ఇతను కూడా అతను నిమురుతున్నాడని చాలాసేపు ఉండిపోయాడు. కాసేపటికి రక్తం కారిపోతుందట వీపు నుంచి, ఇది గమనించాడు ఇతను. ఒక్కసారి లేచాడు అనమాట ఇతను, అండ్ ఒక మెలకు వచ్చేసింది, ఇది జరిగిన వెంటనే మెలకు వచ్చేసింది అతనికి. లుకింగ్ అప్ హీ ఫౌండ్ హిమ్సెల్ఫ్ ఎలోన్, మెలకు వచ్చి చూస్తే ఒకడే ఉన్నాడు, ఎవరు లేరు. హీస్ వైఫ్ రిలేటెడ్ దిస్ డ్రీమ్ టు ఏ బాబా అవర్ ఫ్యామిలీ, షీ విజిటెడ్ ఇన్ అమ్మన్నగా. ఆ తర్వాత వీళ్ళు బాబా దగ్గరికి రావడం జరిగింది, అతని భార్య ఈ సంఘటన ఇలా జరిగింది అని అందరికీ చెప్పింది ఆవిడ. అండర్స్టాండబ్లీ బోత్ మ్యాన్ అండ్ వై ఆర్ వెరీ కీన్ టు హ్యావ్ బాబాస్ దర్శన్, వాళ్ళిద్దరు బాబా దర్శనానికి ఎదురు చూస్తూ ఉన్నారు, వాళ్ళు ఇంకా దర్శనం అవ్వలేవాళ్ళు, దే ఆర్ వెయిటింగ్ ఫర్ ఏప్రిల్, ఏప్రిల్ దర్శనం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ మధ్యనే జరిగింది అంది కదా. దిస్ లాస్ట్ ఐ కోట్ ఫ్రమ్ ఎ లెటర్ టు బాబా రిసీవ్డ్ లాస్ట్ మంత్ ఫ్రమ్ ఎ మ్యాన్ ఇన్ యుఎస్ఏ, ఏ కంప్లీట్ స్ట్రేంజర్ టు అస్ టిల్ నౌ, హూ అడ్రస్డ్ ది కవర్ ఆఫ్ హిస్ లెటర్ సో ఇన్కరెక్ట్లీ దాట్ ఇట్ ఈస్ ఎ మార్వెల్ ఇట్ రీచ్డ్. ఈ మధ్యనే ఒక సంఘటన జరిగింది, అమెరికాలో ఉంటాడు అతను, ఎవడో మాకు తెలియదు అసలు. అతను రాసిన అడ్రస్ కూడా ఉత్తరం ఎలా వచ్చిందో నాకు ఇప్పటికీ అది రహస్యం, ఎలా వచ్చింది, పిచ్చి పిచ్చిగా రాసాడు, మేర్ బాబా కేర్ ఆఫ్ మేర్ బాబా అని ఏదో రాసి పడించాడు అనమాట, అది చేరేసింది ఇక్కడ. అది ఎలా వచ్చింది అంత తప్పుగా రాసిన అనుకోండి, కానీ మొత్తానికి ఉత్తరం మాత్రం యాజ్ ద లెటర్ వాజ్ పర్సనల్ ఐ వామిట్ హిజ్ నేమ్. అయితే పూర్తిగా వ్యక్తిగతమైన విషయాలు ఉన్నాయి దానిలో, అంచేత నేను చెప్పడం ధర్మం కాదు కదా బాబాకి అతను రాసిన అతని పేరు కూడా నేను అతని వ్యక్తిగతమైన విషయాలు కూడా ప్రస్తావించండి. బాబా దగ్గర చాలా స్ట్రిక్ట్గా ఉండేవాడు, మనం చదువుకున్నాం గుర్తుందండి మీకు, హవే మాస్టర్ వర్క్స్లో ఆవిడ ఐవి జ్యూస్ చెప్పు ఎరిచ్ మధ్యలో దుబాషీ కానీ అతను మిషన్లాగా ఉండేవాడు, ఒక మనిషిలాగా ఉండేది కాదు. మనం ఎన్ని విషయాలు చెప్పినా ఎక్కడ ఫీలింగ్ లేకుండా బాబాకి అప్పచెప్పేస్తూ ఉండేవాడు ఆ మాటలు, అంతే మళ్ళీ బాబా చెప్పిన చెప్పేసేవాడు, బయటకు వచ్చాక అతను రెండూ మర్చిపోయేవాడు, వాళ్ళు చెప్పినవి కానీ బాబా వీళ్ళకి చెప్పనే కానీ ఏది కూడా అతను బుర్రలో ఉంచుకునేవాడు కాదు, అంత రోబోలాగా పర్ఫెక్ట్ అతని డ్యూటీ అతను చేసేది. అంచేత ఇరిచికి చెప్పుకోవడానికి ఎవరు కూడా వ్యక్తిగతమైన విషయాలు కూడా ఎవరు ఆలోచన చేసేవలసిన అవసరం ఉండేది కదట, అంత జాగ్రత్త పడేవాడు అనమాట. ఇది ఇతను ఉండగా ఎలా చెప్పుకోవడం ఇతనికి అని ఎవ్వరూ అనుకోకుండా అంత పర్ఫెక్ట్గా మొహంలో ఎక్కడ భావం కనిపించకుండా ఒక మైక్ పట్టుకుంటే మనం ఎలా మాట్లాడేస్తాం అలాగా ఉండేవాడు, అంత యాంత్రికంగా. అంచేత వీళ్ళు కూడా వ్యక్తిగతమైన వివరాలు నేను చెప్పను, పేరు కూడా నేను చెప్పను. I feel sure he will understand my wanting to share his heart-warming content with the rest of the Baba family. అయితే అతను తెలుస్తుంది నేను రాసినప్పుడు, అయితే అతని హృదయంలో ఎంత మదన పడుతున్నాడో అది బాబా ప్రేమిక ప్రపంచానికి తెలియజేయడం అతను తప్పకుండా సమ్మతిస్తాడని నేను అనుకుంటూ ఉన్నాను. అంచేత నేను రాస్తూ ఉన్నాను ఈ విషయాన్ని. బిగినింగ్ హిజ్ లెటర్ టు బాబా, మొట్టమొదటి సెంటెన్స్ అతను రాసింది బాబాకి, ఎక్స్క్యూజ్ మై ఇగ్నోరెన్స్, ప్రభు నా అజ్ఞానాన్ని మొట్టమొదటి మీరు క్షమించండి, ఐ డు నాట్ నో హౌ టు అడ్రస్ యూ ప్రాపర్లీ, అసలు మిమ్మల్ని నేను ఎలా సంబోధించాలో, ఓ ప్రభు అనాలా, ఓ దేవుడు అనాలా, ఓ స్వామి అనాలా, అవేమీ నాకు తెలియదు, అజ్ఞానని నేను, అంచేత నన్ను క్షమించు. హీ రైట్స్ ఆన్, అప్పుడు ఇలా రాశాడు, ఐఎమ్ ష్యూర్ దట్ యు నో అబౌట్ మీ, తప్పకుండా నా గురించి నీకు తెలిసే ఉంటుంది, ఇందులో నాకైతే ఏమో అనుమానం లేదు. అండ్ దట్ వాట్ ఐ విల్ టెల్ యూ ఈజ్ నాట్ న్యూ ఫర్ యూ, నేను చెప్పే విషయాలు ఇవి నీకేం కొత్త కాదని కూడా నాకు
ఏదో నాకు ఊరు నేను చెప్పుకోవాలి కాబట్టి చెప్పుకుంటున్నాను కానీ నీకు తెలుసు ఇవన్నీ కూడా. ఆఫ్టర్ మచ్ రిఫ్లెక్షన్ అండ్ హెజిటేషన్ ఐ హ్యావ్ డిసైడెడ్ టు కమ్యూనికేట్ ఫస్ట్ విత్ యూ సిన్స్ ఫ్రమ్ వాట్ యూ విల్ రీడ్ యూ విల్ సీ దట్ ఐ హ్యావ్ సమ్ జస్టిఫికేషన్ అప్పుడు చెప్తున్నాడు. చాలా ఆలోచించాను, చాలా సంఘర్షణ పడ్డాను, రాయాలా వద్దే, ఆఖరి నేను డిసైడ్ చేసుకున్నాను రాసేయాలని. మరి నేను రాయడం ఇది సమర్థనీయమని నీ కూడా అనిపిస్తుంది. మరి నేను అప్పుడు నా బాధ నీతో అయితే ఎవరితో చెప్పుకుంటాను. ఐ హ్యావ్ బీన్ ఇన్ యుఎస్ఏ సిన్స్ 1967. ఈ మధ్యన ఒకటి రెండేళ్ల క్రితం అమెరికా వచ్చి చేరాను. ఐ వాజ్ బోర్న్ ఇన్ బల్గేరియా దేశంలో నేను పుట్టాను. ఆ ఊరు పేరువి డాష్లు పెట్టేసింది ఆవిడ, ఎందుకంటే ఆ వివరాలు చెప్పలేదు ఆవిడ. వేర్ ఫర్ 23 ఇయర్స్ ఐ ఎక్స్పీరియన్స్ ఆల్ ది హారర్స్ అండ్ డిఫికల్టీస్ దట్ పీపుల్ హ్యావ్ హూ ఆర్ క్యారెక్టరైజ్డ్ యాజ్ ఎనిమీస్ ఆఫ్ దిస్. 23 ఏళ్ల పాటు కఠోరమైన నరకం అంటే ఏంటో నేను అనుభవించేశాను మా దేశం. ఎందుకని దేశద్రోహులు దేశానికి శత్రువుని ఎలా ట్రీట్ చేస్తారు, ఆ శిక్షలని నాకు వేశారు. 23 ఏళ్ళు అనుభవించాను ఆ శిక్షలు. ఇన్ అడిషన్ ఐ వాజ్ అక్యూజ్డ్ ఆఫ్ హ్యావింగ్ టేకెన్ పార్ట్ ఇన్ సబోటేజ్, దేశద్రోహంలో పాల్గొన్నాననే శిక్ష అనే ఆ నేరం కూడా నా మీద మోపేశారు. లేటర్ ఇట్ వాజ్ ప్రూవ్డ్ దట్ వాజ్ ఐ వాజ్ ఇన్నోసెంట్. తర్వాత నేను అమాయకుండానని తేలింది, కానీ అయిపోయింది నాకు 23 ఏళ్ళ శిక్ష అనుభవించేశాను నేను. బట్ దట్ డిడ్ నాట్ ఈజ్ మై సిచ్యువేషన్. అయితే ఇప్పుడు బాగానే ఉన్నామేమో అనుకుంటాము, ఆ తర్వాత కూడా అదే కంటిన్యూ అవుతూ ఉంది. ఇంకో కష్టం ఇంకో కష్టం అలా నడుస్తుంది. ఐ ఫస్ట్ క్వైట్ ట్యాంజిబిలీ అబ్జర్వ్డ్ హెల్ప్ ఫ్రమ్ ఇన్విజిబుల్, నాకు తెలియకుండా ఏదో అదృశ్య హస్తం నుంచి సహాయం అందుతూ ఉంది, అది ఏదో తెలియదు. వెన్ ఎస్కేపింగ్ ది కండక్టెడ్ మీ టుగెదర్ విత్ మై వైఫ్ అక్రాస్ ది ఫ్రాంటియర్ ఇన్ డే టైమ్ ఎట్ 2:30 అనే బ్రైట్ సన్నీ డే త్రూ వైర్ ఎంటాంగిల్మెంట్ అమంగ్ మైన్ అండ్ హెవీలీ ఆర్మ్డ్ గార్డ్. ఏదో నన్ను నా భార్య ఈ వైర్లు చుట్టేసి, మనం ఆర్మీ బార్డర్స్లో ఉంటాయి చూడండి, ఇలా ముళ్ళ వైర్లు చుట్టేసి అక్కడి నుంచి పొమ్మన్నారు వాళ్ళు అక్కడి నుంచి. వెన్ ఐ అరైవ్డ్ ఇన్ ది యూఎస్ ఐ బిగాన్ టు వర్క్. అమెరికా వచ్చాక యూరో పనిచేయడం మొదలెట్టాను పొట్టకూటు కోసం. బట్ ఆన్ 19 జూలై ఐ ఫెల్ డౌన్ ది స్ట్రీట్ అండ్ మై స్పైనల్ కాలమ్ వాజ్ బ్రోకెన్ అండ్ మై లెఫ్ట్ ఆర్మ్ ఎట్రఫ్. సో పడిపోయాను, పడిపోతే వెన్నుముక్క దెబ్బ తగిలేసింది, ఈ అడంజి పనిచేయడం అని. ఐ వాజ్ ఇమీడియట్లీ ఆపరేటెడ్, ఆపరేషన్ చేసేశారు. 2 మంత్స్ లేటర్ మై వైఫ్ అండర్వెంట్ అనదర్ కాంప్లికేటెడ్ ఆపరేషన్ ఫర్ ట్యూమర్. 2 నెలలు అయింది నేను రికవరీ అని అనుకున్నాను, మా ఆవిడకి మళ్ళీ ట్యూమర్ అన్నారు, మళ్ళీ ఆవిడకి ఆపరేషన్. మెడికల్ కేర్ హియర్ మే బి ది ఫైనెస్ట్ ఇన్ వరల్డ్. మీరు అందరూ ఏమనుకుంటారు, బాబాతో చెప్తున్నాడు, ఓహో అమెరికాలో ఉంది నీకే బ్రహ్మాండంగా ఉంటుంది వైద్యం అనుకుంటున్నామేమో. బట్ అట్ ది సేమ్ ఇప్పుడు టెరీబిలీ ఎక్స్పెన్సివ్, మొత్తం ఆస్తులు ఊడిసేసి ఊకిడి చేస్తే కానీ ఆడు హాస్పిటల్లోంచి బయటకు రావడం మనిషి, అంత ఖర్చుతో కూడిన వ్యవహారమే. A few days ago, I was told that I would soon have to undergo another operation. మొన్న చెప్పారు ఇంకో ఆపరేషన్ పడద్దట నాకు. This was truly a great trial for me. ఎంత భయంకరమో కదా నా జీవితం. Then unexpectedly, there occurred what is actually the subject of this letter. ఇది ఇలా నడుస్తూ ఉండగా అసలు ఈ ఉత్తరం ఎందుకు రాస్తున్నానో ఆ విషయం దగ్గరకు వచ్చేస్తా. అది జరిగింది, ఇది నా పరిస్థితి బ్యాక్గ్రౌండ్ చెప్పాను కదా నీకు. ఐ డోంట్ నో వెదర్ టు కాల్ ఇట్ ఎ మిరాకిల్ ఆర్ ఎ విజన్. అది ఒక అద్భుతమా లేకపోతే అది నాకు ఒక దృశ్యమా నేను చెప్పలేను. అండ్ ఇఫ్ ఐ హ్యాడ్ నాట్ బీన్ ఫుల్లీ కాన్షియస్ ఐ వుడ్ నాట్ హవ్ బిలీవ్డ్ ఇట్ మై సెల్ఫ్. అయితే నాకు స్పృహలో ఉన్నాను కాబట్టి నేను నమ్ముతున్నా, లేకపోతే నేనే నమ్ము ఉండేమని కాదు. ఇది జరిగింది డ్యూరింగ్ ద నైట్ ఆఫ్ నవంబర్ 26 అండ్ 27. నవంబర్ 26కి 27కి మధ్యలో రాత్రి ఐ వాజ్ అవేకెన్ బై ఎ స్ట్రేంజ్ నాయిస్. ఏదో చాలా వింత శబ్దం నాకు వినపడింది. గబుక్కులు లేచి కూర్చున్నాను మనసు మీద, ఏంటిది ఇలా వస్తుంది సౌండ్. ద నెక్స్ట్ మూమెంట్ ద రూమ్ వాజ్ ఫిల్డ్ విత్ ఎ బ్లైండింగ్ లైట్. అదేంటో తెలియలేదు నాకు ఆ శబ్దం. పెద్ద వెలుగు గది అంతా నిండిపోయింది, నా కళ్ళు కనపడటం మానేసి నాకు అంత వెలుగు వచ్చేసింది నా గది. ఇన్ ద సెంటర్ ఆఫ్ విచ్ ఐ సా ఎ కంప్లీట్లీ నార్మల్ హ్యూమన్ ఫిగర్. ఆ కాంతి మధ్యలో ఒక మామూలు మానవ రూపం కనపడింది నాకు. విచ్ ప్రొనౌన్స్డ్ ఇన్ ప్యూర్ బల్గేరియన్, నా భాషలో, నా బల్గేరియన్ భాషలో ఇలా మాట్లాడింది ఆ రూపం. డో నాట్ ఫియర్, హే భయపడ, ఆ మాటలు ఆయన చెప్పింది. డూ యూ రికగ్నైజ్ మీ, నేను ఏమన్నా గుర్తుపట్టేవా నన్ను లేదా అని అడిగి, ఎస్ ఐ ఆన్సర్డ్ మెకానికల్. నేను అంత యాంత్రికంగా మాట్లాడుతున్నాను నేను, ఎందుకని ఆశ్చర్యంలో మునిగిపోయి ఉన్నాను నేను. అవును, యు ఆర్ మెహర్ బాబా, నువ్వు మెహర్ బాబావి అన్నాను. ఐ మస్ట్ కన్ఫెస్
దే హ్యాడ్ నోన్ నథింగ్ అబౌట్ ద బేరర్ ఆఫ్ దట్ నేమ్. అసలు ఇదేంటి ఈ పేరు ఎందుకు వచ్చింది, నా నోటి నుంచి ఈ పేరు నేను ఎప్పుడు వినలేదు, అసలు ఇలాంటి పేరు ఉంటుందని కూడా తెలియదు నాకు, కానీ నా నోట్లోంచి వచ్చేసింది ఆ పేరు. ఆల్దో ఇట్ ఈస్ ట్రూ దాట్ అబౌట్ 4 మంత్స్ ఎగో ఐ మియర్లీ హెర్డ్ ఇట్ ప్రొనౌన్స్ వితౌట్ ఎనీ అథారిటీ. ఎవడో మాట్లాడాడు ఈ మాట, మెహర్ బాబా అన్నాడు 4 నెలల క్రితం. ఏంటి ఇదేం పేరు అనుకున్నాను నేను అంతే. వాట్ లెట్ మీ టు ఆన్సర్ ఇమీడియట్లీ దట్ ఐ కెన్ స్టిల్ నాట్ అండర్స్టాండ్. నాకు ఇప్పటికీ ఎందుకు అలా చెప్పాను, నేను ఎందుకు మాట్లాడాను నాకు తెలియదు. ద హ్యూమన్ ఫిగర్ విత్ కైన్ గ్లాండ్ అండ్ మీక్ వర్డ్స్ కంటిన్యూడ్. నెమ్మదిగా మృదువైన గొంతుతో ఆ రూపం మాట్లాడింది మళ్ళీ. బిలీవ్ ఫర్మ్లీ ఐ షాల్ హెల్ప్ యూ, నేను తప్పకుండా నీకు సాయం చేస్తాను, నా మాట నమ్ము అని మాట్లాడింది ఆ రూపం. ఇట్ బికేమ్ డార్క్ అగైన్, మళ్ళీ చీకటైపోయినా. ఆ వెలుగంతా ఒక్కసారి పీల్చేసినట్టుగా ఎక్కడికి పోయింది, మళ్ళీ మామూలు రాత్రి కదా చీకటై. ఐ హెర్డ్ ది సేమ్ స్ట్రేంజ్ నాయిస్. ఈ కాంతి వచ్చే ముందు సౌండ్ వచ్చింది కదా, అలాంటి సౌండ్ మళ్ళీ వచ్చింది, అంటే నేను వెళ్ళిపోయాను అన్నమాట. విచ్ ఆల్సో అవేకన్ మై వైఫ్. ఈ సౌండ్కి మళ్ళీ మా ఆవిడ కూడా మంచమే లేదు కూర్చుంది, ఏంటి ఇలా వస్తుంది సౌండ్, ఆవిడ కూర్చుంది, ఆవిడకి కూడా వినపడింది రెండోసారి. షీ ఫౌండ్ మీ ఇన్ ఎ స్టేట్ ఆఫ్ ఫీవరిస్ ఎక్సైట్మెంట్ విచ్ లాస్టెడ్ 2 డేస్ లైక్ ఎ ఫ్రెంజీ ఆర్ ట్రాన్స్. 2 రోజులు నేను అలాగే కూర్చున్నాను, ఎవరితో మాట్లాడలేదు, ఎవరితో చెప్పట్లేదు, ఏమిటో ఎక్కడికో వెళ్ళిపోయినట్టుగా శూన్యంలోకి చూస్తూ ఉన్నాను. ఆవిడ అలాగే ఆశ్చర్యంగా చూస్తుంది, ఏమైపోయింది వీడికి. ఆల్ దిస్ ఇంపెల్స్ మీ టు సీక్ ఎ మీ గెట్ ఇన్ టచ్ విత్ యూ. ఇదిగో 2 రోజులు అయిన తర్వాత ఈ ఆవిడ ఈయన కథ ఏమిటి అసలు, ఈ మేరు బాబా ఇదిగో నీకు ఉత్తరం రాస్తున్నాను, ఎలాగో సంపాదించాను కొంత ఇన్ఫర్మేషన్, నీకు ఉత్తరం రాసి చెబుతున్నాను. ఐ నౌ ఆల్రెడీ బిలీవ్ డీప్లీ దట్ యూ విల్ హెల్ప్. నువ్వు మాట ఇచ్చేవు కదా నాకు, నువ్వు తప్పకుండా నాకు సహాయం చేస్తావని పూర్తి విశ్వాసం నాకు ఉంది. ఐ విల్ జాయ్ఫుల్లీ వెయిట్ టు రిసీవ్ యువర్ ఇన్స్ట్రక్షన్. ఎన్నాళ్ళైనా సరే ఆనందంగా నేను ఎదురు చూస్తాను మీ ఆదేశాల కోసం. మై గ్రేటెస్ట్ హోప్ ఈజ్ ఇఫ్ ఐ కెన్ టు బీ ఆఫ్ సర్వీస్ టు యూ. నా గొప్ప ఆశ నా జీవితంలో ఏంటంటే అవకాశం ఇస్తే నీకు ఇంత సేవ చేసుకోవాలని ఉందయ్యా అని నా ఉత్తరాన్ని ముగించాడు. యువర్స్ సిన్సియర్లీ సంతకం బిల్. అండ్ సో అందర్ లవర్ ఇస్ బాండ్ మణి చెప్తాను. చూసారా మళ్ళీ ఇంకో ప్రేమికుడు పుట్టేశాడు. అంటే ఒక్కొక్క అనుభవం ఇస్తే ఒక్కొక్క ప్రేమికుడిని తయారు చేసుకుంటూ పోతాడు. అంచేత మనం ఏడాది పాటు ఉదరగొట్టి వాడి చెవిలో ఉపన్యాసాలు దంచినా ఎక్కడ 1% మన తరం కాదు. ఏమిటండి ఇన్ని ఏళ్ళ నుంచి అడుగుతున్నావు, ఒక్కడ రావట్లేదు కొత్తవాడు అనుకుంటూ ఉంటాడు, అని మంద కాదు. ఆయన వాడికి ఒక చిన్న అనుభవం ఇచ్చి వాడిని పిచ్చోడి కింద మార్చేస్తాడు. మన నుంచి వాడు మనకంటే దాటిపోయి ప్రేమికుడు అయిపోతుంది. సో ఎనదర్ లవర్ ఇస్ బాండ్ ఫ్రమ్ ద వూంబ్ ఆఫ్ సఫరింగ్ ఇన్ టు ఎ లైఫ్ ఆఫ్ హిస్ లవ్. ఎక్కడి నుంచి పుట్టాడు వాడు, బాధ అనేటువంటి గర్భంలోంచి పుట్టాడు. ఎక్కడికి వచ్చాడు, ప్రేమలో ప్రవేశ. సో ఆ గర్భం పేరు బాధలు అనుభవించడము అని. ఆ కష్టంలోంచి ఒక ప్రేమికుడు పుట్టు. ఇన్ రిప్లైంగ్ టు హిజ్ లెటర్ ఆది కన్వేడ్ దీస్ ఫ్రమ్ బిలీవెడ్ బాబా. బాబా నుంచి ఆదికేయ రాని దానికి సమాధానం పంపించాడు. మేహర్ బాబా వాంట్స్ యూ టు నో దాట్ యువర్ సఫరింగ్స్ హ్యావ్ బ్రాట్ యూ టు హిమ్. బాబా నీకు ఇలా చెప్పమన్నారు, నువ్వు పడిన బాధలన్నీ రాసేవే, అవే నిన్ను ఇక్కడికి తీసుకొచ్చేయని చెప్పమన్నారు. మీకు జ్ఞాపకం ఉందో హరి కన్మో గుడ్డివాడు డాక్టర్ అతను, బాబాకు చివరిలో నడిపించడానికి సహాయం చేసిన వాడు అతను. బాబా ఒకసారి అన్నారట, ఏమరా నీకు శక్తి ఇస్తూ ఉన్నాను, నీ గత జన్మల్లోకి ఒకసారి వెళ్ళి చూసిరా అన్నారు. వెళ్ళి చూసి వచ్చాట. ఏమిటి ఏమిటి సంగతి అని అడిగారు బాబా. బాబా ఒక్క తప్పు చేసినట్టుగా ఎక్కడ కనపడలేదు నేను, మరి నేను గుడ్డోడిని ఎందుకు చేసేవని అడిగాను. అప్పుడు బాబా అన్నారు, నువ్వు గుడ్డోడయ్యో కాబట్టి నా దగ్గరికి వచ్చేవు, లేకపోతే నా దగ్గరికి ఎందుకో. సో నా దగ్గరికి రావడం కోసమే నేను గుడ్డోడి చేయవలసి వచ్చింది అన్నారు. అదేనమాట ఇక్కడ బాబా చెప్పారు. సో కష్టము, ఆ కష్టాలు నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాయి సుమా అని రాయించారు బాబా. హీ సేస్ దట్ హీ హాస్ బీన్ విత్ యూ ఇన్ యువర్ డార్క్ అవర్స్. ఇంకా బాబా ఇలా చెప్పమన్నారు, నువ్వు అతి దుర్భరమైన క్షణాలు అనుభవిస్తూ ఉన్నప్పుడు నీ వెంటే ఉన్నట్టు ఆయన, అది నీకు చెప్పమన్నాడు బాబా, నీ కూడానే ఉన్నట్టే. అండ్ విల్ కంటిన్యూ టు బీ విత్ యూ, అంతేకాదు భవిష్యత్తులో నీతోటే అలాగే కొనసాగుతాను అని చెప్పన్నాడు. అండ్ హెల్ప్ యూ ఇఫ్ యూ హోల్డ్ ఫర్మ్లీ టు హిమ్. నువ్వు గనక ఇలాగే ఆయన్ని దృఢంగా పట్టుకోగలిగితే నీతోటే శాశ్వతంగా ఉంటానని చెప్పమన్నారు బాబా. దిస్ డస్ నాట్ ఆల్వేస్ ఇంప్లై దట్ బాబా రిమూవ్స్
అవర్ మెటీరియల్ సఫరింగ్స్ మనీ వెంటనే ఇక్కడ ఆవిడ క్లారిటీ ఇస్తోంది. దీని అర్థం నీ కష్టాలన్నీ ఇలా అని తీసేస్తాడని కార్సుమా, నువ్వు ప్రాపంచికంగా శారీరకంగా అనుభవించే కష్టాలను తొలగించేడు ఎప్పుడూ కూడా బాబు. బట్ వెన్ హిజ్ లవ్ ఈజ్ అవర్ స్ట్రెంగ్త్ దే ఆర్ లైటర్ టు బేర్. కానీ ఆయన ప్రేమ మనకి ఎంత బలం ఇచ్చేస్తుందంటే మోసేద్దాం అని చాలా అవలీలగా ఈ కష్టాన్ని వాడు దాటేసేలా చేస్తుంది. ఎ మ్యాన్ బ్యాడ్లీ క్రిపిల్ వన్స్ రోడ్ టు బా. ఒక వ్యక్తి అంగవైకల్యంలో కూరుకుపోయినవాడట. అతను బాబాకి ఇలా రాజు, ఫర్ 14 ఇయర్స్ ఐ బిన్ కన్ఫైన్ టు వీల్ చైర్. 14 ఏళ్ల బట్టి వీల్ చైర్లో జీవితం జీవిస్తూ ఉన్నాను ప్రభు. సిన్స్ ఏ ఇయర్ ఐ హావ్ కమ్ టు నో ఆఫ్ యూ. ఒక ఏడాది ఏంటి నీ గురించి తెలిసి నాకు అని బిలీవ్ ఇన్ యూ. ఈ ఏడాది నుంచి నిన్ను విశ్వసిస్తూ ఉన్నాను కూడా. ఐఎమ్ స్టిల్ కన్ఫైన్ టు మై చైర్. కానీ ఇప్పుడు కూడా ఆ వీల్ చైర్లోనే ఉన్నాను నేను. బట్ ఇట్ ఈస్ నాట్ ద సేమ్ ఎనీ మోర్ బికాజ్ యు ఆర్ విత్ మీ. కానీ ఇదివరకులాగా నేను ఏమి ఎల్లాడిపోయి లేనిప్పుడు 14 ఏళ్ళు ఇలా తిట్టుకుంటూ జీవించాను. ఇప్పుడు తిట్టుకోవడం మానేశాను. ఎందుకు నువ్వు ఉన్నావు కదా నాతో, నీవు నాతో ఉన్నావు కాబట్టి మారిపోయింది ఏడాది నుంచి జీవితం. ఇదివరకులాగా లేను నేను. నౌ ఐ నాట్ ఓన్లీ కెన్ బేర్ మై ఎఫ్లిక్షన్ విదౌట్ బిట్టర్నెస్. చిన్నాళ్ళు తిట్టుకుంటూ జీవించేది ఇదేమి జీవితం రాని, ఇప్పుడు అదంతా పోయింది, అది చేరిపోయింది నా జీవితం. ఐ నో ఇట్ ఈస్ టు బీ ద టూల్ దట్ ప్రిపేర్డ్ మీ టు రిసీవ్ యువర్ లవ్. ఇప్పుడు నాకున్న అంగవైకల్యం మీద గౌరవం పెరిగిపోయింది. ఎందుకంటే దీనివల్లే నువ్వు దొరికావు నాకు. నాకు ఈ అంగవైకల్యం ఉండడం వల్లే ఇది ఒక అర్హతనిచ్చింది నిన్ను పొందడానికి. కాబట్టి దీని మీద నాకున్న కోపం ద్వేషం పోయినాయి, దీని మీద గౌరవం పెరిగింది. ఐ డు నాట్ నో వెన్ ద నెక్స్ట్ లెటర్ విల్ బీ గోయింగ్ అవుట్ మనీ చెప్. మళ్ళీ తర్వాత ఉత్తరం నేను ఎప్పుడు రాస్తానో నాకు తెలియదు. బట్ అట్లీస్ట్ ఐ నో ఇట్ కెనాట్ బి బిఫోర్ ది దర్శన్ ఇన్ గురుప్రసాద్. ఇక గురుప్రసాద్లు దర్శనాలు మార్చి 10 నుంచి మొదలైపోతున్నాయిగా. దాని ముందు ఇంక మరి రాయలేనని మాత్రం నేను చెప్పగలను. అన్లెస్ అఫ్ కోర్స్ ఎనదర్ ఇస్తే, అయితే మళ్ళీ బాబా ఒక సర్క్యులర్ ఇస్తే ఎలాగ రాయాలి నేను. ఆల్దో దిస్ లెటర్ ఈస్ ప్రెటీ లాంగ్, ఇట్ ఈస్ నాట్ కంప్లీట్ ఇన్ దట్ ఇట్ ఫెయిల్స్ టు ఇంక్లూడ్ ఎ రిపోర్ట్ ది వర్క్ దట్ బాబాస్ లవర్ వర్కర్స్ ఇట్ ఈస్ట్ అండ్ వెస్ట్ ఆర్ డూయింగ్ ఇన్ రీచింగ్ అవుట్ హిజ్ లవ్ టు అదర్స్. తూర్పు దేశాల్లోనూ పశ్చిమ దేశాల్లోనూ ప్రభు యొక్క నామాన్ని ఆయన సత్యప్రేమ సందేశాన్ని వాడవాడలా వ్యాప్తి చేయడంలో బాబా ప్రేమికులు చేస్తున్న కృషి చెప్పకుండా ఈ ఉత్తరం పూర్తి కాదు. అవని చెబుతోంది ఆవిడ, ది అవేకనర్ ద గ్లో మెహర్ పుకార్ అన్ అవతార్ మెహర్ ఇన్ తెలుగు, దే బ్రింగ్ డే అండ్ నైట్ ఆల్ ద న్యూస్ ఫ్రమ్ అక్రాస్ ద వరల్డ్. ప్రపంచవ్యాప్తముగా బాబావారి పేరు మీద జరుగుతున్న కార్యక్రమ వివరాలు ఇవి ఇన్ని పత్రికలు మాకు. మరి బాబా దగ్గరికి వెళ్ళాలి కదా, ఏ పత్రిక అయినా సరే ఎక్కడ ఏ పత్రిక నడిచినా బాబాకు ఒక కాపీ ఇన్ఫర్మేషన్ వెళ్ళాలిగా. అప్పుడు అవతార్ మెహర్ కూడా ఆంధ్రదేశం నుంచి నడుస్తూ ఉండేది, ఇప్పటికీ నడుస్తూ ఇన్నేళ్ళ నుంచి ఉండేది. ఇండియాలో ఒక ఆధ్యాత్మిక పత్రిక మొదలుపెట్టి ఇప్పటికీ నడిచేది ఓల్డెస్ట్ పత్రిక అవతార్ మెహర్ అట. వితౌట్ బ్రేక్ ఇన్ రీసెంట్ ఇష్యూస్ త్రూ ఎన్ అకౌంట్ గివెన్ బై మే లన్క్విస్ట్ వీ హ్యావ్ షేర్డ్ ద జాయ్ అండ్ గ్లోరీ ఆఫ్ ఎన్ అన్ప్రెసిడెంటెడ్ బాబా ప్రొసెషన్ ఇన్ దీస్ ఇయర్స్ వరానా స్ప్రింగ్ ఫెస్టివల్ ఆఫ్ ఆస్ట్రేలియా వన్ ఆఫ్ ద డైనమిక్ విజిట్ టు ఇంగ్లండ్ బై డాక్టర్ ఎలెన్ కోహెన్ హూ క్రాస్డ్ బ్యారియర్స్ ఆఫ్ అఫీషియల్ అండ్ హ్యూమన్ రిజర్వ్స్ రీచింగ్ హిస్ మెసేజ్ టు ద పీపుల్ త్రూ రేడియో అండ్ టెలివిజన్ బ్రింగింగ్ ది బిలీవ్డ్ క్లోజర్ టు హిస్ గ్రోయింగ్ ఫ్యామిలీ ఆఫ్ యంగ్ లవర్స్. ముఖ్యంగా ఆవిడ చెప్తోంది ఈ అన్నిటిలో ప్రముఖమైనటువంటి సంఘటన ఏమిటంటే డాక్టర్ ఎలెన్ కోహెన్ గుర్తొచ్చేటండి, సూఫీ ఇతను, అతను మాస్టరీ ఆఫ్ కాన్షియస్నెస్ అనేటువంటి పుస్తకము చాలా సుప్రసిద్ధమైన పుస్తకం బాబావారి సాహిత్య ప్రపంచంలో. అతను చాలా సూఫీలో పెద్దవాళ్లలో ఒకడు. అతను ఆస్ట్రేలియా దేశ పర్యటనకు వెళ్లి అక్కడ టీవీలోను రేడియోలోను బాబా గురించి ప్రసంగాలు చేసి చాలా ప్రముఖంగా పేర్కొనదగినంత పెద్ద ప్రొసెషన్లో పాల్గొన్నాడు. బాబా గురించి పెద్ద ఊరేగింపు నిర్వహించబడిందట, దానిలో పాల్గొన్నాడు ఆయన. వీ ఓన్లీ విష్ మోర్ అకౌంట్ యాజ్ వెల్ రిటర్న్ వర్ సెంట్ ఇన్ టు ది ఎడిటర్స్ ఆఫ్ బాబా మ్యాగజైన్స్ బై లవర్స్ ఇన్ డిఫరెంట్ కంట్రీస్ ఫర్ ఆల్ ద ఫ్యామిలీ టు ఫీస్ట్ ఆన్. ఆవిడ ఒక విన్నపం చెబుతోంది, ప్రపంచం అంతా బోలుడి మంది పనిచేస్తున్నారు కానీ అందరూ వాళ్ళ పని వివరాలను పత్రికల వాళ్ళకి రాయటం లేదేమో
ఎందుకని ఈ వివరాలు మాకు విందు భోజనంతో సమానం. అక్కడ బాబా గురించి చెప్తున్నారా, ఇక్కడ బాబా గురించి చెప్తున్నారా, బాబా అంత పరవశించిపోతాడేనా అని చేత తప్పకుండా ఇవి పత్రికలకు చేరవేస్తూ ఉండండి. ఇలాంటి పని ఇన్ దిస్ హ్యాపీ బర్త్డే సీజన్ వెల్కమింగ్ మెహరియర్ 75 బాబా యొక్క 75వ జన్మదిన వేడుకలు జరుగుతున్నాయి కదా, విచ్ హెస్ బిగన్ విత్ నెంబర్ ఆఫ్ హిస్ సెంటర్స్ అబ్జర్వింగ్ 75 డేస్ ఆఫ్ సెలబ్రేషన్ ఆఫ్ హిస్ బర్త్డే. ద బాబా మ్యాగజీన్స్ విల్ హ్యావ్ ఎ బంపర్ క్రాప్ ఐఎమ్ ష్యూర్. 75 రోజులు పండుగ జరుగుతూ ఉంది మొత్తం భారతదేశం అంతా. ఇక మ్యాగజీన్ నిండా వార్తలే వార్తలు, సమాచారమే సమాచారం కదా. అవతార్ మీర్ బాబాస్ మెసేజ్ అండ్ అకేషన్ ఆఫ్ హిస్ 75th బర్త్డే 25th February 1969. బాబా ఎప్పుడు కూడా తన జన్మదినానికి ఒక నెల ముందే జన్మదిన సందేశం ఇస్తూ ఉండేవారు. జనవరిలోనే రాబోయే February 1969 జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయన సందేశం ఇచ్చారు. ఇది బాబావారి జన్మదిన సందేశాలలో తలమానికము అనవచ్చు. ఇది ఒక ప్రేమికుడికి దిక్సూచి లాంటిది ఈ సందేశం. టు లవ్ మీ ఫర్ వాట్ ఐ మే గివ్ యూ ఈజ్ నాట్ లవింగ్ మీ అట్ ఆల్. ఇక్కడ బాబా చెప్తున్నారు, నేను ఏదో ఇస్తాను కాబట్టి నన్ను ప్రేమించడం అనేది అది అసలు ప్రేమించడమే కాదు. నీకు కావలసిన వస్తువుని ప్రేమించడమే కానీ అది నన్ను ప్రేమించడము కాలేదు ఎప్పటికీ. చాలా స్పష్టంగా చెప్పేశారు. మన సోదరులు కొంతమంది సజీవుడైన సద్గురువు దగ్గరికి వెళ్ళిపోతే బాగుంటుంది, ఈయన మనకేం ఉపయోగం లేదు వెళ్ళిపోయాడు కదా అని అనుకున్న వాళ్ళకి సమాధానం ఇందులో చెప్తున్నారు. అసలు నీకేం కావాలి, నీకు ఏదో కావాలని నన్ను ప్రేమిస్తే బాగస్ నీ ప్రేమ అన్నారు బాబా. అదే ఓపెనింగ్ సెంటెన్స్. టు సాక్రిఫైస్ ఎనీథింగ్ ఇన్ మై కాజ్ టు గెయిన్ సంథింగ్ ఫర్ యువర్ సెల్ఫ్ ఈజ్ లైక్ ఎ బ్లైండ్ మ్యాన్ సాక్రిఫైసింగ్ హిజ్ ఐజ్ ఫర్ సైట్. బాబా చెప్తూ ఉన్నారు, నా నుంచి ఏదో పొందడం కోసం నీవు మరొక వస్తువుని త్యాగం చేయడం ఎలాంటిదయ్యా అంటే, ఓ గుడివాడు కళ్ళు కనిపించట్లేదు వాడికి, తన కళ్ళు దానం చేసేసేట ఎవడో సైట్ ఇప్పిస్తాను నీకు, కళ్ళు తెప్పిస్తాను నీకు, ఎందుకురా నీ కళ్ళు రెండు పీకిచ్చే అన్నట్ట ఇచ్చేసాడు. ఇచ్చేస్తే దేంతో చూస్తాడు, అసలు చూసేటువంటి మాధ్యమమే కళ్ళు కదా. ఇదిగో అలాగే ఉంటుందన్నారు. ఐఎమ్ ది డివైన్ బిలవెడ్ వర్ది ఆఫ్ బీయింగ్ లవ్డ్ బికాజ్ ఐఎమ్ లవ్. నీకు ప్రేమ అనేటువంటి ఒక లక్షణం నీకుంది. మనకి రకరకాల లక్షణాలు ఉన్నాయి కదా, ఆ ప్రేమించడం అనేది మనకి సహజమైన గుణం. చిన్నప్పటి నుంచే పసివాడు అమ్మ దగ్గర నుంచి తీసేస్తే ఏడుస్తాడు వాడు 3 రోజులకే. ఎందుకని వాడు ప్రేమించడం అనేటువంటిది వాడు లోపల నిబిడీకృతమై ఉంది, వాడి సహజమైన లక్షణం అది. సో మనకున్న ఈ లక్షణాన్ని ఎవరి పట్ల వాడితే దానిని అతి ఉత్తమమైనటువంటి పని చేసినట్టు అవుతుందని భగవంతుణ్ణి ప్రేమిస్తే. ఎందుకని మూర్తీభవించిన ప్రేమ, అంతకంటే ప్రేమ ఇంకెవడో లేడు. అంచేత ఇప్పుడు సంగీతం నేను బాగా పాడగలనండి, ఎవరు ముందు పాడితే అతి గొప్ప ప్రదర్శన అవుతుంది, భగవంతుని ముందు పాడితే. ఆయనకంటే పెద్దవాడు ఎవడు లేడు ఇక కదా, ఆయన ముందు పాడితే దానికి విలువ ఉంటుంది అది. అలాగే ఇక్కడ బాబా ఏం చెప్తున్నారంటే, ప్రేమించడానికి అర్హత కలిగిన దివ్య ప్రియతముడను నేను. ఎవరికైనా అర్హత ఉందంటే నాకే ఫస్ట్. సో హీ హూ లవ్స్ మీ బికాజ్ ఆఫ్ దిస్, ఆయన మూర్తీభవించిన ప్రేమ కాబట్టి, అర్హత కలిగిన వాడు కాబట్టి నేను ఆయన్ని ప్రేమించాలి అనే ఉద్దేశంతో ఎవడైతే నన్ను ప్రేమిస్తాడో హీ విల్ బి బ్లెస్డ్ విత్ అన్లిమిటెడ్ సైట్ అండ్ విల్ సీ మీ యాజ్ ఐ ఆమ్. వాడికి అపారమైన దృష్టి నేను వరంగా ఇచ్చేస్తాను వాడికి, నా నిజ స్వరూపాన్ని వాడు చూడగలుగుతాడు. అది ఇక్కడ బాబా ఇచ్చారు. చాలా స్పష్టంగా ఇక్కడ బాబా కొన్ని విషయాలు చెప్పారు. 1, మనము ప్రేమికుడుమా లేక మన అవసరాల గురించి మన పనుల గురించి ఆయనని ఆశ్రయించామా తేల్చుకోమన్నాడు. ప్రేమికుడు అయితే ఇది వర్తిస్తుంది, ప్రేమికుడు కాదు నీ వ్యాపారం చూసుకో అన్నాడే. అంచేత నీవు ప్రేమికుడు అనేటువంటిది ఒక ప్రత్యేకమైన స్థాయి అది. ఆ స్థాయి అందరికీ దక్కదండది. ఆ స్థాయి దక్కినప్పుడు దాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది అది. సో మనం ప్రేమికుడు అయితే గనక ఆయన ఇక్కడ చెప్పారు. సో నేను ఏదో ఇస్తానని దానికోసం నువ్వు ప్రేమించడం అది ప్రేమే కాదు. అంచేత ఇక్కడ ప్రేమికుడి లక్షణం ఏమిటి, ప్రియతముడి ఆనందమే ప్రేమికుడి లక్షణం అంతే. ఫ్రాన్సిస్ బ్రాబజాన్ ఒక చోట రాశాడు, ఇంత విశాల విశ్వంలో నేను సముద్రంలో కాకిరెట్లాంటివాడిని, నాకు గొడవ నీకు చెప్పి నేను ఎందుకే నేను నిశ్చయించడం తెలియదు, నేను ఎంత అల్పున్నో చూడు, నాదే పెద్ద ఇష్యూ కింద మాట్లాడుతూ ఉంటాను నీలాంటి చక్రవర్తి దగ్గర కూడా, అది ధర్మమే రాసుకున్న భావం చూడండి అది. ఎందుకంటే ఇంత విశాల విశ్వాన్ని చక్కబెట్టగలిగిన చక్కబెట్టవలసిన వాడేనే
అంచేత ఆయన్ని మనం సతాయించకూడదు అనే భావం. అదే ఇక్కడ బాబా ఈ బర్త్డే మెసేజ్ ద్వారా మనకు చెప్పదలుచు.